అకో ఏందక్కా ఈ గెటప్ తమ్ముడు అర్జెంట్ గా గుడికి రారా అని అన్నావు ఇక్కడికి వచ్చి చూస్తే పసుపు చీర మెళ్ళో దండ నెత్తి మీద బిందె బిందెలో పాలు ఎవరి కోసం అక్క ఇదంతా ఓరి బుద్ధి లేని తెలివి తక్కువ దద్దమ్మా నా తమ్ముడు ఉండి ఇలా అడగడానికి నీకు సిగ్గులేదు ఇంకెవరు మీ బావగారి గురించే ఆయన కోపం తగ్గాలని అందరితో ప్రేమగా ఉండాలని నేను నీ మేనకోడలు మొక్కుకున్నావురా ఎవరు నీ మొగుడా అంటే నా బావ ఆ హిట్లరు నేను ఊరికే పెట్టాననుకున్నావా ఆయన పేరు హిట్లర్ అని ఆయన గనక నాకు మొగుడై ఉంటేనా బ్రహ్మానందాన్ని కోయసర్ల తన్నినట్టుగా తన్నేవాణ్ణి బాబు జీడిపప్పు డబ్బాని ఆ హిట్లర్ వచ్చేలోగా కిందికి తీసుకొచ్చేయి లేదంటే ఏం జరుగుతుందో తెలుసుగా ఏమవుతుంది తిన్న జీడిపప్పు అంతా బయటకు వచ్చేస్తుంది సరే గానీ నువ్వు కాలేజీకి వెళ్ళలేదా వెళ్ళాలి ఈరోజు కాలేజీలో ఫంక్షన్ కూడా ఉంది వెళ్ళి కప్పు తీసుకోవాలి కప్ప దేనికి పౌల్ట్రీ సైన్స్ లో 98 మార్క్స్ వచ్చాయి అందుకని స్పెషల్గా కప్పిస్తున్నారు అది తీసుకోవడానికి వెళ్ళాలి కనకయ్య వెళ్ళు మరి ఏంటి జోక్ చేస్తున్నావా హిట్లర్తో చెప్పకుండా ఎలా వెళ్ళమంటావు మీ నాన్నగారు చక్కని చెప్తానులే నువ్వు బయలుదేరి బాబు నన్ను బెల్ట్తో కొట్టించాలని నిర్ణయించుకున్నట్టున్నావు హిట్లర్తో చెప్పకుండా వెళ్తే అంతే హలో తిరుమల స్టోర్స్ నేను దివ్యని మాట్లాడుతున్నాను కృష్ణ ఉన్నాడా ఉన్నాడు ఒక్క నిమిషం అమ్మా కృష్ణ నీకే బాబు ఫోన్ ఏ ఉన్నాడట హలో ఏ కృష్ణ ఇంకా అక్కడే ఉన్నావేంటి కాలేజ్కి బయలుదేరలేదా ఇదిగో బయలుదేరుతున్నాను 5 నిమిషాలు అక్కడ ఉంటాను సరే గాని ఈ రోజు నువ్వు కప్పు తీసుకోవాలి ఆ విషయమైన గుర్తుందా కొట్లో చించింది చాలు వెంటనే బయలుదేరరా అది కాదు దివ్య నేను ధైర్యంగా మాట్లాడలేను నీకైతే భయం లేదు నేను చెప్పకుండా వచ్చానంటే హిట్లర్ ఎరగేస్తాడు సరే సరే త్వరగా అందరూ పూర్వకం వచ్చి డిస్కో డాన్స్ బ్రేక్ డాన్స్ చేస్తే నువ్వు సైలెంట్ గా వస్తున్నావు ఏందక్క అందుకని నటించమంటావేంట్రా నిజంగా వస్తేనే చూసే వాళ్ళు నమ్ముతారు ఇప్పుడు హిట్లర్ బావ వస్తే ఆటోమేటిక్ గా ఆడతావు కదా వచ్చి నలుకుతావు అన్నదురా నిజంగా వస్తాడు అక్క ఏంట్రా మొత్తలాలకి పలిచిందక్క పలిచింది అక్కడ చూడక్క ఎవరు వచ్చారు అక్క అక్కమ్మ పిలుస్తున్నారు తిరిగక్క ఏయ్ లరా రమ్మంటున్నాగా గంగమ్మ కాదక్క బావా వస్తున్నా బావా దేవుడికి మొక్కాలంటే ఇంట్లో కూర్చొని మొక్కో ఇలా గుళ్ళకి రావద్దని చెప్పానుగా బీపీ పేషెంట్ అయ్యుండి ఇలా పరగడుపున ఏమా చదువుకున్న దానివి నువ్వు ఏమవతారం ఇది వయసుకొచ్చిన పిల్లని ఇలా నీళ్లతో తడిపేసి వీధుల్లో తిప్పుతారా ఏ ముసలే నువ్వు వీళ్ళతో కలిసిపోయావా నా కన్న తల్లి సరిగ్గా లేనప్పుడు నా కన్నబిడ్డ మాత్రం సరిగ్గా కృష్ణేడి కృష్ణకి కాలేజీలో ఏదో కప్పిస్తున్నారట తీసుకోవడానికి ఏం చించాడని వీడి కప్పిస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా నువ్వు మీ యొక్క పాలబిందులతో వీధుల్లో తిరుగుతున్నారు వీడు పుస్తకాలు తీసుకుని కాలేజీకి వెళ్ళిపోతున్నాడు ఇలా అందరూ వెళ్ళిపోతే కొట్టెవరు చూసుకుంటారా ఎలా తింటారా దాన్ని తీసుకో కందిపప్పు తినమంటాడేమో ప్రూఫ్ ఇవ్వరా అనుకున్నా కనకయ్య ఇది ఈరోజు ఆడిటర్కి ఇవ్వాలి కదా ఇది ఇవ్వకుండా వాడు కాలేజీకి వెళ్తాడు కొట్లో తిట్టింది కొట్టింది చాలదా కాలేజ్ కూడా వెళ్ళి తిట్టాలా వాడు ఏదో మర్చిపోయి ఉంటాడు నేను వెళ్ళిస్తాంతే ఎవరి పని వాళ్ళే చెయ్యాలి కదా బాధ్యత లేని వాళ్ళు ఉంటే వ్యాపారాలు చేయగలం ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళమంటావా ఎక్కువ మాట్లాడుకో కడగయ్య నేను వచ్చేసరికి వాడు ఇక్కడ ఉండకూడదు ఉన్నాడంటే నిన్ను ఒక్క నిమిషం నువ్వు ఉన్నప్పుడే నేను బయటికి వెళ్తాను లేదంటే డబ్బు పోయిందని డబ్బు కొడతావు పొమ్మని మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు నిన్ను రమ్మండానికి కాదురా మళ్ళీ వస్తే కాళించేస్తా కోతిలా ఎగురుతున్నారు ఈ రోజు మధ్యాహ్నం ఆర్డర్కి ఫైల్ మనం మర్చిపోయావా కొట్టాడంటే ముందు చెప్పిన పని చేయడం నేర్చుకో ఆ తర్వాత చదువుకో తైతే ఆడుకో ఏమైనా చేసుకో ఏ హిట్లర్ ఏంటి బిల్డప్ ఎవడా వాడు ఎవడా అలా కూర్చుంది రారా ముందుకే
తల్లిదండ్రులు సంపాదించింది తిని తిరగడానికి ఇంట్లో ఉన్న కుక్కలు పిల్లులు చాలు, పిల్లలు అక్కర్లేదు. రేపు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలు కట్టారుగా, అప్పుడు తెలుస్తుంది నా బాధ వేదన. పెద్దల్ని గౌరవించడం తెలీదు, చదువుకుంటున్నారు. హిట్లర్ నాకేం భయం, ఆయన హిట్లర్ అయితే నీ స్టాలిన్. పరారే పరారే పప్ప పరారే పండెకి భయం పరారే చెలో రే చెల్లో చెల్లో రే చెలో రే చిందే కర్రోడారే పరారే పరారే పప్ప పరారే పండెకి భయం పరారే చెలో రే చెల్లో పిలుస్తుంటే పలకుండా పాడుకుంటూ వెళ్తున్నా. నువ్వు ఆగలేదు, నేను ఆగలేదు. ఎక్కడికి ఎక్కడికి వెళ్తా నీకేంటి, కొట్టదులు పొమ్మన్నావు కదా, నేను ఎవరి పలికి మాలోనా? నాకు బంధువులు గిందువులు మీసం రోషం సింహు నెత్తురు సిగ్గు లజ్జ మానం అన్ని ఉన్నాయంటున్నా. రోషం పొడుచుకొచ్చింది, ఆ ఉప్పు ఊరగా ఇద్దరు సమానంగా తింటున్నావు. గుంటూరు మిరపకాయ డైరెక్ట్ గా నమ్మిలి మింగేస్తున్నాను. నాకు రోషం పౌరుషం ఉన్నాయి. ఉప్పు ఊరగాయ నేనిచ్చింది, అందులో మూడొంతులు నాది. ఈ రోజన్నా జీతం ఇస్తాగా. సరే ఇప్పుడు అవన్నీ ఎందుకు, గుంటూరుకి వెళ్ళి మన చౌదరి కొట్లో మిరపకాయలు తీసుకురా. ఈ ముక్క ముందే చెప్పొచ్చు కదా, ఇంత మాట్లాడితే ఛార్జింగ్ డౌన్ అయిపోలా. సరే సరే పోరా, డబ్బులు ఇవ్వకుండా అక్కడికి పోమంటావు? డబ్బులు ఇచ్చి బస్ స్టాండ్ లో వదిలిపెట్టు. కాఫీ తీసుకో. కృష్ణ, నువ్వు దివ్య ఒకే క్లాస్లోనే కదా చదువుతున్నారు? అవును సార్. దివ్య క్లాస్లో ఎలా ఉంటుంది? వెరీ స్మార్ట్ సార్. మరి స్టడీస్లో? చాలా బాగా చదువుతుంది సార్. కాలేజ్లో తన వెనక అబ్బాయిలు ఎవరైనా తిరుగుతున్నారా కృష్ణ? అయ్యో, దివ్య క్లాస్కి రావడం తెలీదు, పోవడం తెలీదు సార్. ఎలా, పిల్లిలాగా వెనక వచ్చి నుంచుందే, అలాగేనా? బాలు, ఇతను చెప్పింది నమ్మొద్దు బాలు, అంతా పచ్చి అబద్ధం. క్లాస్లో నేను అల్లరి పిల్లని, చదువులో జీరో. అంతేకాదు, కాలేజ్లో నా వెనక పెద్ద గ్యాంగే తిరుగుతోంది. ఏంటి పెద్ద గ్యాంగా? అవును, అందులో ఎవరైనా లవ్ లెటర్ ఇచ్చారా? ఎస్, ఇంతవరకు నాకు 6 మంది లవ్ లెటర్స్ ఇచ్చారు. ఎవరికైనా నువ్వు రిప్లై లెటర్ రాసావా? ముగ్గురికి మాత్రం రిప్లై లెటర్ రాశాను. ఏమని రాశావు దివ్య? కావాలంటే అభిమాన సంఘం పెట్టుకోండి, అంతేగాని లవ్ గివ్ జాంతనే అన్నాను. అయ్యయ్యో, ఏం ముంబై కల్చర్ మానేది, అంటే నువ్వు ఎవరినో ఒకరిని లవ్ చేసి ఊరు వదిలి పారిపోవా? నేనేమైనా పిచ్చిదన్నా? నా కోసం బోలెడంత ఆస్తి సంపాదించి పెట్టారు, ఎవరితోనో పారిపోయి నేనెందుకు నన్ను కష్టపడతాను? నువ్వే ఒక అమాయకుడిని చూసి నాకు పెళ్లి చేయవా ఏంటి? ఇదిగో కృష్ణ అంటోని. ఏంటి కృష్ణ, లవ్ చేసుకుందామా? సార్ క్యూ భాయ్, జవాబు చెప్పు, నా కూతురు అడుగుతుందిగా, లవ్ చేస్తావా? సార్ సార్, నేను వస్తాను సార్. కృష్ణ, ఈ హమేష వయసేయి, నన్ను ప్రతిరోజు ఆట పట్టిస్తూనే ఉంటుంది, ఈ రోజు నువ్వు దొరికావు. నా కూతురు గురించి జూటా సర్టిఫికేట్ ఇచ్చావే, దాంతో నువ్వు ఎంత మంచి వాడివో తెలిసిపోయింది. దాని గురించి నాకు తెలీదా? సరేలే, టెన్షన్ పడుకో, ఫైల్ వెరిఫై చేశాను, మీ నాన్నకి తర్వాత ఫోన్ చేస్తానని చెప్పు. ఓకే సరే సార్, నేను వస్తాను సార్. కాలేజ్కి కదా, లంచ్ అవర్లో రెండేళ్ళకి డెలివరీ ఇవ్వాలి. దివ్య, నేను ఒకటి అడగొచ్చా? అదే, మీ నాన్న నువ్వు ఇంత సరదాగా మాట్లాడుకుంటున్నారే, అందుకు కారణం మీ నాన్న చదువుకోవడమేనా? మా నాన్న చదువుకోకపోయినా ఇలాగే ఉండేవారు, ఎందుకంటే అది ఆయన గుణం. అవును, మీ నాన్న కాలేజీలో ఇండీసెంట్గా బిహేవ్ చేశారే, ఎందుకు? ఆయన చదువుకోకపోవడమా? ఆయన చదువుకోనున్నా అలాగే ప్రవర్తించేవారు, ఎందుకంటే అది ఆయన గుణం. మొత్తం 8 ఐటమ్స్ ఉన్నాయమ్మా. ప్రియా మసాలా అది ఇచ్చానమ్మా. హాయ్ కృష్ణ. రాదివ్య, ఏం కావాలి? నాకేం తెలుసు, అమ్మ లిస్ట్ ఇచ్చింది, ఇదిగో. ఏంటి అంకుల్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయనకేంటి అంకుల్, చాలా బాగున్నారు.
ఇంతకీ మీ బిజినెస్ ఎలా ఉంది? ఏ అంకుల్, ఎలాగో బిజినెస్ బాగుంది కదా, కృష్ణ గురించి కొంచెం పట్టించుకోండి. ఆ డొక్కు సైకిల్ పడేసి అతనికి ఒక బైక్ కొనివ్వచ్చు కదా. అంకుల్, కాలేజీ కుర్రాళ్ళు అందంగా డ్రెస్ చేసుకుని టూ వీలర్లో స్పీడ్గా సర్ర సర్ర నొస్తున్నారు. పాపం కృష్ణ ఎప్పుడు చూసినా పెలిసిపోయిన చొక్కా వేసుకుని ఆ బెల్లు బ్రేకు లేని సైకిల్ వస్తుంటాడు. ముందు రెండు మంచి షర్ట్స్ కుట్టించండి. అమ్మాయిని చూడగానే ఒళ్ళు తిమిరెక్కిందా? రే, చేసే పని మీదేరా ధ్యాస ఉండాలి, లేకపోతే ఇలాగే చెయ్యి అదురుతుంది, నేలపాలవుతుంది. ఏంట్రా ఇది? ఏంటిది? ఇది బియ్యం కాదు, ప్రాణం. ఈ ప్రపంచం అంతా బొంగరంలా దీని చుట్టూనే తిరుగుతోంది. నా జీవితంలో పిడికిడ అన్నం కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? చిన్నప్పుడే నన్ను మా నాన్న టీకొట్లో చేర్పించాడు, ఆ తర్వాత కూరగాయల కొట్టు, అనవసరంగా ఆరేళ్ళు ప్రెస్లో, ఆ తర్వాతే ఈ కిరాణా కొట్టు. సొంతంగా సంపాదించేరానే పట్టెడన్నం తిన్నాను. ఈరోజు ఒక కిరాణా కొట్టు యజమాని కొడుకు గనక మూడు పుట్ల అన్నం వేసుకోవడానికి డ్రస్సు టైంకు నిద్ర, ఆ బల్బుతో నేను అమ్మాయిలతో కులుకుతున్నావు. పెళ్లికి ముందు నీలా వయసులో ఉన్నప్పుడు కనీసం ఒక ఆడదాని చిటికిన వేలు కూడా చూడలేదు నేను. అప్పుడే నా మనసు చెదిరిపోయి ఉంటే అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి రోగం వచ్చి చచ్చేవాడిని నువ్వు కూడా పుట్టుండవు. నీ మళ్ళీ ఎవరినైనా చూసి ఇలా ఇకిలించి నవ్వామనుకో, నీ గుడ్లు పీకేస్తాను. తినదని దెయ్, ఒక్క గింజ కూడా మిగలకూడదు, శుభ్రంగా తీసి అందులో వేయి. అమ్మాయిని చూసి నవ్వుతాడు. జలుబు చేసిందిరా, అందుకే తగ్గుతుంది. ఇలా తడిబట్టలతో పాల బింద పెరుగు బింద అని మోసుకొని తిరిగితే జలుబు కాదు జ్వరం వస్తుంది. అసలు నీకేం తక్కువైందనే మొక్కుబళ్ళని తిరుగుతున్నావు? దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? నీకు వంటింట్లో, నాకు కిరాణా కొట్లో. మేము తినడానికి రుచిగా ఉండితే నువ్వు 100 పాల బిందలతో అభిషేకం చేయించినట్లు, కొట్టుకొచ్చిన వాళ్ళకి సరిగ్గా తూకం తూచిస్తే నేను 1000 పాల బిందలతో అభిషేకం చేయించినట్లు. పాలాభిషేకం చేయిస్తుందట, చేసే పనే నే దైవం. మళ్ళీ ఈ పాల బిందలతో తిరిగావో పళ్ళు రోల కొడతాను. ఇదిగా పోతున్నాడు చూడు, ఏమీ ఎరగని అమ్మాయి కూడా. నీకు అమ్మోరు పిచ్చి అయితే వాడికి వేరే పిచ్చి ఉందిలే, అమ్మాయిలు పిచ్చి. కొట్టుకొచ్చే అమ్మాయిలు చూసి నీ కొడుకు పల్లికిలించి నవ్వుతున్నాడు. వాళ్ళేమైనా తక్కువ తిన్నారా? 32 పళ్ళు కనిపించాలని నవ్వుతున్నారు. నేను ఒకటి చెప్తున్నానే, ఈ కాల పిల్లలు బాగుపడరు, బాగుపడరు అంతే. వాడినని లాభం లేదు, నిన్ననాలి. పాల బిందులు మోసే బదులు వాడిని కూర్చోపెట్టి రెండు తగిలించి బుద్ధి చెప్పుంటే ఎప్పుడో బాగుపడి ఉండేవాడు. ఒరే వాగింది చాలు, వచ్చి భోంచేయరా. ఏం తినాలే? ఏం వండి పెట్టిందే? పంచపక్ష పరవణాలా? అన్నిటికీ కారణం నువ్వే. వెతికి మరీ చేసావుగా, ఎక్కడా దొరకని సంబంధం. చేసుకున్న వెంటనే దరిద్రం వదిలిపోయిన చేతులు తులిపేసుకున్నారు. పిన్నాసివితలు వెళ్ళిన చోట అమ్మాయి బాగుందా, అల్లుడు బాగున్నాడా అని ఒక ఇది సంబంధం కుదిర్చిందట. సంబంధం మర్చిపోలేదే, జరిగిన ఒక్కొక్క విషయం, అన్న మాటలు అన్ని ఇక్కడ నాటుకుపోయాయి. మర్చిపోయే విషయాలు అవి. నాన్నా, ఇందులో 500 తగ్గింది. 500 తగ్గింది కోట్లో నేనే కదా లెక్క పెట్టాను. ఉంటుంది సరిగా చూడు నాన్నా, నేను 2-3 సార్లు లెక్క పెట్టాను. ఎక్కడ్రా?
ఏంటి నడుస్తున్నాడు కదా చెప్పు ఒరే కొట్టొద్రా ఏయ్ నీ మనోడు చేసిన పనికి ఒళ్ళో పెట్టుకొని లాలించాలా కొట్టారంట వెళ్ళటా ఏయ్ ఏంటి నడుస్తున్నాడు కదా చెప్పు చెప్పవా లెక్కల 500 తగ్గింది ఆ నిసంగా తెలియదు తెలి తెలి నిసంగా తెలియదు ఏయ్ కొట్టొద్రా తప్పుకో నానా వాడి కన్ని మీ వాళ్ళ బుద్ధిలే వచ్చా నరికసం వెళ్ళటా నానా 500 లక్కడరా చెప్పు మళ్ళీ తెలియదు కొట్టుండి కొట్టొద్రా ఏయ్ మర్యాద కడుపో तिंडी पेड़ मूड पुट तिंडी पेड़ कॉलेज की डबूल पुस्तक डबूल पे डबूल इंका दंगतना अम्मा चूस नवे वाल पड़े सोकल दाखी ना गला चेपेटा नी बाबू सोम विचगा कष्ट संपादि చిన్నప్పటి కష్టపడుతున్నానరా ఈ ఇల్లు ఎలా కట్టానో తెలుసా నా రక్తంతో కట్టానరా తక్కెడ్ని ఇలా తిప్పుంటే 10 ఇల్లులు కొనేవాడిని నాకు దొంగతనం చేయడం తెలియదా మోసం చేయడం తెలియదా ఎవడు సాక్షిగా నేను తీయలేను ఎవడు తీసుకుంటాడు చేసి ఎవడు తీసుకుంటాడు ఏడవకు కృష్ణ నీకు నేనన్నానుగా నేను మీ ఇంటికి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను నేను అక్కడికొస్తే మావయ్యని పూర్తిగా మార్చేస్తాను అప్పుడు మావయ్యకి నీ మీద కోపం పోయి నిన్ను బాగా చూసుకుంటారు నువ్వు నిద్రపో నన్ను తలుచుకుంటూ నిద్రపో కళ్ళు మూసుకో హాయిగా నిద్రపో 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 జాగ్రత్తమ్మా ఏ వనిత ఎవరో చారా చూడు హాయ్ వనిత అమ్మమ్మా ఇదిగో అమ్మమ్మా బాగున్నావా పారిపోతుంది ప్రేమ మావయ్య అమ్మమ్మని ఎక్కడ చూసావ్ అది ఎందుకు అడుగుతావులే అమ్మా తిరుపతి బస్ స్టాండ్ లో బస్ దిగి తిరుపతి బస్ ఎక్కడ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది వయసైపోయింది కదరా నాకు అమ్మా రామ రెండోదిని గారు బాగున్నారా ఏదో ఇలా ఉన్నాను ఉదిన మా నాన్నకి ఎలా ఉంది అది ఎందుకు అడుగుతావులే మంచం మీదే ఉన్నారు డాక్టర్లు కష్టం అన్నారు ఊపిరి మాత్రం తీసుకుంటూ ఇప్పుడా అప్పుడా అన్నట్టున్నారమ్మా బాగా బతికిన మనిషి ఆ దేవుడు ఎందుకో పాపం ఇలా పరీక్షిస్తున్నాడమ్మా ఆయన మలమూత్రాలన్నీ మంచం మీదే పోతూ ఇంకా ఎంత కాలమని అందరినీ ఇబ్బంది పడతారు చెప్పు ఇంత గొప్పగా బతికారు ఆయన చూడమ్మా ఆయన మనసులో ఏముందో తెలియడం లేదు ఏమ్మా దేవి మిమ్మల్ని చూడాలని ఆయన అనుకుంటున్నాడేమో అందరూ కలిసి ఒకసారి వచ్చి ఆయన చూసి వెళ్ళొచ్చు కదమ్మా మేమక్కడికి రావడమా ఎలా రమ్మంటావు ఈ మనిషి రాణిస్తాడా ఏమా మీ ఆయన ఇంకా మారనే లేదా మారాడా మనిషి అయితేగా వాడన్నది నిజమే ఆయన ఏంటి మారడం ఏంటి నిన్న కూడా నా బిడ్డ మీద అనవసరంగా చేయి చేసుకున్నాడు ఏంటి కృష్ణనా ఎందుకు కొట్టాడు నిన్న లక్కలో 500 రూపాయలు తగ్గాయని వాడిని అన్యాయంగా కొట్టాడు ఎక్కడైనా ఇదిగో లోపలే ఉన్నాడు ఊరుకున్న కొడుకు మరీ రెచ్చిపోతున్నాడు వదరా ఇంట్లో ఆయన అందరి ముందు తాగుతూ తప్పలేదు కానీ కొట్లో నుంచి 500 తీసుకుంటే తప్ప ఇదిగో నీ 500 రూపాయలు ఏంట్రా ఇది నీ గల్లాలో కనిపించకుండా పోయింది ఆ అమౌంట్ అది దొంగలిచింది నువ్వా దాని దొంగతనం అనరు మన కొట్టు మన గల్లానే అధికారంతో తీసుకున్నాను రేయ్ ఎవరడికి తీసుకున్నా ఎవరు నడగాలి 5 పైసలు ఇవ్వకుండా బయటికి పోరా అనాదవదవ అంటే వీధి వీధి తిరిగి ముష్టెత్తుకోవాలా అలా ముష్టెత్తుకుంటే మా బావ పరువు పోతుందన్న బాధతో ఈ డబ్బు తీసుకున్నాను నిన్న కలిసినప్పుడు చెప్పొచ్చుగా ఎక్కడ చెప్పనిచ్చావు నన్ను చూసిన వెంటనే గుంటూరుకి వెళ్ళి మిరపకాయలు తీసుకురా కాకరకాయలు తీసుకురా అని చెప్పావు ఆ అడవిలో ఎలా చెప్పగలను చెప్పడం మర్చిపోయాను ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొని మాట్లాడు ఇంతవరకు నీ గల్లాల నుండి ఒక రూపాయైనా తీసాడా కృష్ణ ఇన్ని రోజులైనా వాడిని నువ్వు అర్థం చేసుకోలేవా కన్న కొడుకుని చూసినట్టు చూస్తున్నావు నువ్వు పోలీసులు దొంగను కొట్టినట్టు కొడుతున్నావు నువ్వు అసలు తండ్రివేనా మాట్లాడగలనా నిన్ను మాట్లాడదు మాట్లాడకు ఊళ్ళోకి వెళ్ళి చూడు వాడి వయసు వాళ్ళంతా కన్న తండ్రిని గౌరవిస్తున్నారా అని వాడికి బదులు నిన్ను నీ కొడుకుగా పుట్టుంటే నీ బుర్ర బద్దలయ్యేది వెళ్ళండి అందరు పనులు చూసుకోండి చక్రవాగం సీరియల్ చూసినట్టు చూస్తున్నారు పౌల్ట్రీ ఫామ్ లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగాలు ఉన్నాయని వేశారు సార్ హా కృష్ణ నీ కోసమే దివ్య ఈ పేపర్ తీసుకొచ్చింది నా కోసమా ఎందుకు సార్ మీ నాన్న కాలేజ్ లోనూ షాప్ లోనూ ప్రవర్తించిన విధానం చూసి దివ్య చాలా ఫీల్ అయ్యింది నువ్వు పౌల్ట్రీ సైన్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నావు ఇన్ ఫ్యాక్ట్
ఈ పౌల్ట్రీ ఫార్మ్ కి నేనే ఆడిటర్ని. ఇక్కడ కష్టపడే బదులు నువ్వు అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అలాంటి ఆలోచన నాకు లేదు సార్. కృష్ణ, నువ్వు ఇక్కడ అవస్థలు పడుతూ అవమానాలు పడే బదులు ఆ ఉద్యోగంలో జాయిన్ అయితే నీ ఫ్యూచర్ బాగుంటుంది కదా. సారీ దివ్య, నన్ను ఇంతవాణ్ణి చేసింది మా అమ్మ నాన్నే. వాళ్ళు లేకుండా నేను నా ఫ్యూచర్ ని ఊహించుకోలేను. నేను చెప్పాను కదా నాన్న, వాడు వెంటని జీవితాంతం పొట్లాలు కట్టుకుంటూ చేతకాని వాళ్ళ ఆ కంపలో బతకాలన్నదే వాడి తలరాత. ఏమంటున్నావు? ఆ ప్రొవిజన్ షాప్ కంపలోనే పుట్టాను, పొట్లాలు కడుతూనే పెరిగాను. మా నాన్న ఇంత సంపాదించింది కూడా అక్కడే. సారీ సార్, మీ మంచితనానికి చాలా థ్యాంక్స్. కానీ నా ఫ్యూచర్ మా అమ్మానాన్నలతోనే. ఇదిగోరా డబ్బు. ఎందుకు నాన్న? బాడిగ డబ్బురా, బాడిగ ఇచ్చేసి మిగిలిన చీటీ కట్టేయి. మీ అమ్మ ఏదో డబ్బులు కావాలండి, దానికి 20 రూపాయలు ఇవ్వు, ఇంకా 80 రూపాయలు ఉంటాయి, దాంతో మంచి షర్ట్ కొనుక్కో. 80 రూపాయలకు షర్ట్ ఎలా వస్తుందానా? ఏరా చాలదా. సరే ఈ 150 కూడా తీసుకో, మంచి షర్ట్ కొనుక్కొని మిగిలిన నువ్వే ఉంచుకో. వస్తానా? టీ తాగొస్తాను బాబు. ఏంటల్లుడు, మనం ఏమో డొక్కు సైకిల్ మీద వెళ్తున్నావు, ఆ కనకే కొడుకేమో మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, బాధపడుతున్నావా? అందుకు నేను బాధపడడం లేదు. ఆ తండ్రి కొడుకులు ఎలా ఉన్నారో చూసావా మావయ్య? కొడుకు ప్రతి నెల షర్ట్ కొనిస్తున్నాడు, కొడుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఎందుకు మావయ్య హిట్లర్ మాత్రం ఇలా చేస్తున్నాడు? అది మీ నాన్నకు పుట్టుకతో వచ్చింది అల్లుడు. ఏం చేద్దాం, మానవుడు కోతి నుంచి పుట్టాడని అందరు అంటూ ఉంటారు, కానీ ఆ దేవుడు మీ నాన్నకు మనిషి రూపం ఇచ్చి మెదడు మాత్రం ఆయాస్టీస్ గా వదిలేశాడు. అందుకే ఆయన కనబడ్డ వాళ్ళందరినీ కొరికి కొరికి వదిలిపెడుతూ ఉంటాడు. అది కాదు మావయ్య, నేను ఆయన గురించి ఎప్పుడు ఎవరితోనూ చులకనగా మాట్లాడలేదు. ఆయన చేసేదంతా చూస్తుంటే మనసుకు బాధగా ఉంది. నిన్న రాత్రి 500 రూపాయలకి నా మీద నమ్మకం లేక ఇంట్లోంచి పారిపోదాం అనిపించింది. ఊరుకోరా, 500 రూపాయల మ్యాటర్ కి మీ నాన్నను ఉతికి పిండి ఆరేశాను రా. 500 నేనే తీసానని అదరగొట్టి బెదరగొట్టాను. మీ నాన్నకి నోటి నుంచి మాట రాలా. రే నా మాట నమ్మరా, పొద్దున నేను ఇచ్చిన డోస్ కి మీ నాన్నలో చేంజింగ్ వస్తుంది చూడు. పట్టుకుంటే పట్టుచీరా, రాంగ్ నంబర్ అండి. అలాంటి ఏం రాలేదండి. కోతి కరిస్తే మందు ఉందా అంటున్నారు బావా, రాలేదన్నాను. రే కృష్ణ. అరే కృష్ణ, కృష్ణ నాన్న పిలుస్తున్నాడా? నాన్న ఇదిగో. ఇదేంటి బావా? తీసి చూడు. బాగుందా? సూపర్. చెప్పలే చెప్పలే చెప్పలే, ఉదయాన్నే నేను ఇచ్చిన డోస్ కి డ్రెస్ వచ్చేసింది. మామా మజాక. ఎలా ఉన్నారు మీ ఆయన? ఆయన పరిస్థితి ఏం బాగాలేదు. దున్నపోతులు ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళు ఖర్చు పెట్టి వైద్యం చేయించచ్చుగా. ఎంతో ఖర్చు పెట్టి చూపించాం, డాక్టర్లు కష్టం అన్నారు. ఇదే పాట పాడుతూ ఉండండి. నాకేమనిపిస్తోందంటే ఆయన మనసులో మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశగా ఉందో ఏమో. అందుకనే మీరందరూ వచ్చి ఆయనకు పాలు పోస్తే ఆయన కష్టపడకుండా కన్ను మూస్తారనుకుంటా. అంటే ఆయన మా వల్ల చచ్చాడని మా మీద నింద వేయడానికి? లేకపోతే ఏంటి, చావుబోయే అతనికి మా చేత పాలు పోయించి ఆయన పోతే ఆ పాపాన్ని మా కుటుంబం మీద వెయ్యాలనా? చూడండి, ఈ ఇంటి నుంచి ఎవరూ రారు, మేము రాలేదని బాధపడకుండా పోయేవాడిని పోయేదాకా బాగా చూసుకోండి. ఇదిగో ఖర్చులు కింద నుంచి పంపించు. నిన్న 500 రూపాయలు తీసేడని అన్నయ్యని కొట్టారు కదా, కానీ మావి ఉదయం వచ్చి ఆ డబ్బు తానే తీసానని చెప్పాడు. అన్నయ్య తప్పు చేయలేదు. ఎందుకు నన్న అన్నయ్యని అంత దారుణంగా కొట్టారో అది మీకు తప్పు అనిపించలేదా? ఎందుకని మీరు నన్ను ఒకలా అన్నయ్యని ఇంకోలా చూస్తున్నారు నాన్న? మగపిల్లని ఎలా పెంచాలో ఆడపిల్లని ఎలా పెంచాలో కన్న తండ్రి నాకు బాగా తెలుసు. నాది చెప్పే వయసు గానీ చెప్పించుకునే వయసు కాదు. నీతో పాటు చదువుకున్న వాళ్ళంతా అడ్డమైన డ్రెస్సులు వేసుకున్నా నువ్వు లంగా ఓనియే వేసుకోవాలంటున్నాను కదా, ఇది అంతే. అది సరే, కానీ తప్పే చేయకుండా దెబ్బలు తింటుంటే అన్నయ్య మనసు ఎంత బాధపడుతుంది. ఏది వణిపిలు అనయ్యా, కూరేం చేసావు?
నాటుకోడి కూర మొత్తం తీసుకురా. రారా పిలిచావా బావా, కూర్చోమంటున్నారా కూర్చో. ఏయ్ అది అక్కడ పెట్టవే, పెట్టు పెట్టు పెట్ట పెట్టమంటుంట. తినరా తిను. ఏం లేదు బావా, కూర వాసన అదిరింది అంటున్నా. బాగా తినరా తిను. రే అన్నం పిసుకుతావేంట్రా, కూర తినరా, బాగా తిను. ఇదిగో తిను తిను. వద్దు. ఏ ఏంటది? గుండికాయ వద్దు. రే గుండికాయ తినరా, అదేనా బలం. తిను. గుండికాయ నాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? ఏమే వీడు గుండికాయ నచ్చదా? వాడికి అది నచ్చదండి, వాడు తినేది ముక్కలే. రే రేపు కొట్లో నువ్వు ఒక్కడవే మూటెత్తి పడేయాలంటే ఏం చేస్తావురా? ఇలా చూడు, ఇలా ఉండాలి, పొలలా ఉన్నావు కదరా, తిను తిను. అది తింటే వాంతి వస్తుంది. వాంతి వస్తుంది. వా ఏంటి వీడు? రే గుండెకాయ తింటే వాంతి వస్తుందా? వస్తుంది బావా. ఓహో రాదు 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 రాదు. అయితే తినరా తిను. బావా వాడు తినకపోతాడు బావా, నాకేమి నిందిడా. రైట్ రైట్ తినరా ఇదిగో తిను. ఒంటికి మంచిదిరా, వాంతి వస్తుంది. నేను ప్రేమగా తినిపిస్తున్నానుగా తిను. ఆను ఆను. రే లోకంలో ఏ తండ్రి అయినా నీ ఇంత వయసున్న కొడుకు ఇలా తినిపిస్తాడట్రా? నేను ప్రేమగా తినిపిస్తున్నాగా తిను తిను తిను. తినమంటుంటే అల్లుడు ఏంట్రా చిన్నపిల్లల్లా అలా ఏడుస్తున్నావు? ఏం చెప్పంటావు మావయ్య, నువ్వే చూసావుగా అనవసరంగా కొడుతున్నాడు. దెబ్బలు తినడం మనకేమైనా కొత్త? మనల్ని ఏ రోజున కొట్లా? ఒకరోజు కనుక ఆయన నిన్ను కొట్టకపోతే నీకే బోర కొడుతుంది. ఇలా చూడు, ఒకటే మనం లెక్క చూసుకోవాల్సింది. నిన్నేను కొట్టాడు, ఇవాళ ఎన్ని కొట్టాడు? నిన్న 10 కొట్టి ఇవాళ 8 కొట్టాడు అనుకో, అప్పుడు మనకు 2 దెబ్బలు లాభం, ఆయనకు 2 నష్టం. ఇదిగో ఇందుకు కొడుతున్నాడు, అదిగో అందుకు కొడుతున్నాడు అని అనవసరంగా బాధపడకు, నీ ఆరోగ్యమే పాడవుతుంది. మీ మామను చూడు, బయటికి వెళ్ళాడు. ఒక్కరికి ఒక్కరికన్నా చెప్పుకున్నానా? ఎన్నిసార్లు కొట్టాడ్రా, ఏంట్రా నువ్వు? రాను బతకాలనిపించడం లేదు. అలా మాట్లాడద్దు అల్లుడు, చచ్చిపోవాలను. అలా అనొద్దని చెప్పానా? కానీ జనని కోసం జనని కోసం బతకాలంటున్నావు, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, ఓకేనా? పడుకో. పడుకోరా, నేను చెప్తున్నాను కదా, పడుకో. పడుకో. ఇదిగో దిండు, హాయిగా పడుకో. చేస్తాడంట చేస్తాడు. ఉత్తమ పర్వాలేదురా, మామయ్యనే కదా, పడుకో. బాధపడుకు కృష్ణ, మావయ్య నిన్ను కొట్టినప్పుడల్లా నువ్వు నన్ను తలుచుకో. నేను అక్కడికి వస్తే మావయ్యని మార్చేస్తాను. నీకు బాధ కలిగినప్పుడల్లా జనని జనని అని నన్ను తలుచుకో. నన్ను తలుచుకుంటూ పడుకో 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 నిద్రపో.
నిద్రపో. ఏంటన్నయ్యా కొత్త షర్ట్ వేసుకుని సూపర్ గా ఉన్నావు. మన హితరి చెడు నిజంగానా? సరే సరే, ఈ రోజు కాలేజీలో అమ్మాయిలందరూ నీ వెంటే పడతారు. బయట బెల్లం మోటర్ ఉంటుంది, తీసి లోపల పెట్టు. చొక్కా మాసిపోతుందని చూస్తున్నావా? చేసే పనికి తగ్గట్టుగానే బట్టలు వేసుకోవాలరా. సోకులు చూసుకుంటే పనులు అవ్వవు. మా నాన్న రెండు సంక్రాంతులకు ఒక్కసారి బట్టలు కొనిచ్చేవాడు. అది సిల్క్ బట్టలు కావు, సంతలో అమ్మే నాసి రకంవి. బట్టలేసుకునేది ఒళ్ళు దాచుకోవడానికి. నేను అలా అనుకున్నాను కాబట్టి ఈ స్థితికి ఎదిగాను. ఎరా, నేను నీలాగే దర్జాగా మైనల్లా తిరిగుంటే ఈరోజు నువ్వు మూడు పూట్ల మసూరు బియ్యం తినేవాడివా? చూస్తూ నిలబడవేంట్రా, ఎత్తరా. ఏం తెరుపుతానా బాబు? ఏంటి ఈ చొక్కా వేసుకున్నావు? అరే వాచి కూడానా? ఏనా చొక్కా వాచి వ్యాపార సంఘంలో మనకు ఓసిగా ఇచ్చారు. ఏంటి మీ అబ్బాయికి ఇచ్చారండి? పానోళ్ళు కో బెచ్చగాళ్ళు కొనిచ్చి ఉండొచ్చు కదా. మీ అబ్బాయికి జీన్స్ ప్యాంటు టీషర్టు కొనిస్తే బాగుండేది. ఇది ఎవరికైనా తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. వచ్చిన పని అయ్యిందిగా, పద. ఏం చేద్దారా మామ, మూడేళ్ళైంది కాలేజీకి వచ్చి ఒక్క ఫిగర్ కూడా పడలేదు. వీడి దగ్గర మోట్ల మోస చెమట కంపు గబ్బు థూ. వీడు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని సింపతి క్రియేట్ చేసి దివ్యని బుట్టలో వేసుకున్నాడు రా. ఎందుకు ఇంత గొప్ప పడుతున్నావు? కాలేజ్కి ఈరోజు లాస్ట్ డే, అందరూ కలర్ఫుల్ గా మంచి మంచి డ్రెస్సులు వేసుకుని వచ్చారు, నువ్వు మాత్రం ఇలా మాసిపోయిన డ్రెస్ వేసుకొచ్చావు. ఏ అయినా నాకు ఇదే నచ్చింది. ఏది? ఈ డ్రెస్సా? నువ్వు, నీ ప్రవర్తన, నీ గుణం, నీ పరిస్థితి, ఏ పరిస్థితుల్లోనూ నువ్వు బాగా చదువుకోవడం, నీ తల్లిదండ్రుల్ని సమర్థించడం, ఇవన్నీ నీలో నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు ఈ నిమిషం నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ నీతో చెప్పాలనుంది. రెండు మూడు సంవత్సరాలు నిన్ను లవ్ చేయాలి, గాఢంగా లవ్ చేయాలి, ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఎక్కువగా జీవితాంతం నిన్ను లవ్ చేయాలి. ప్లీజ్. ఏ నాకోసం ఒకరున్నారు, తనే నా ప్రాణం, నా సర్వస్వం. ఇన్నేళ్ళు మనిద్దరూ కలిసే కదా చదువుకున్నా, నాకు తెలియకుండా ఎవరు అబద్ధం కదూ? లేదు దివ్యా, నిజంగానే చెప్తున్నాను. నేనెప్పుడు చూడలేదే. నేనే తన్ను చూసి పదేళ్లైంది. ఏమంటున్నావు? మా మావయ్య కూతురు జనని, చిన్నప్పటి నుంచి నేనంటే తనకి ప్రాణం, నాకు కూడా. అబద్ధం చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు. అబద్ధం కాదు దివ్యా, మేమిద్దరం ఒకరినొకరం చూసుకోకపోయినా ఈ రోజు వరకు నాకు ఏదైనా సమస్య వస్తే తన మాటలు, తన జ్ఞాపకాలే నన్ను ఓదారుస్తాయి తెలుసా. చిన్న వయసులో జరిగిన విషయాల్ని తలుచుకుని నీకేమైనా పిచ్చా? సరే, నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, తను నిన్ను ఇంకా లవ్ చేస్తుందా? ఖచ్చితంగా. జరణికి నాకు ఉన్నది ప్రేమ కంటే గొప్పది, అదొక రకమైన ఆప్యాయత. పదేళ్లుగా చూడలేదన్నావే, ఎందుకని? కుటుంబ గొడవలు, పెద్దవాళ్ళ మధ్య ఈగో ప్రాబ్లం. మా నాన్న బాగా కష్టపడుతున్నప్పుడు వ్యాపారం కోసం మా మామయ్య డబ్బు అడిగాడు, మా మామయ్య ఇవ్వలేకపోయాడు. అక్కడ మొదలైంది గొడవ. అంతేకాదు, మా కులదేవతను పూజించడం కోసం మా రెండు కుటుంబాలు కలిసాయి. అక్కడ మా అమ్మని మా నాన్న కొట్టాడు. నా కళ్ళ ముందే నా చెల్లెల్ని కొడతావా అని మా మామయ్య మా నాన్నని కొట్టాడు. గొడవ చాలా పెద్దదై మా రెండు కుటుంబాలు విడిపోవాల్సి వచ్చింది దివ్య. అక్క
అక్కడితో విడిపోయింది మా బంధం. నాకు తనతో మాట్లాడాలని, చూడాలని ఎంతో ఆశగా ఉంది. నీకు మా నాన్న గురించి తెలుసుగా, విడిపోయినప్పుడు తను చెప్పిన మాటలు, తన జ్ఞాపకాలు ఇంకా నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. మమ్మల్ని ఎవరో విడదీయలేరు. కొట్టుమొయ్యాలంతే కదా బాబే, రండ్రా. వీళ్ళ కులపెద్ద చేస్తే నేను కొట్టుమొయ్యాలి. మా కులపెద్ద పోయారు, కొట్టు ముఖ్యమే నీకు. ఏంటి చూస్తున్నావు? వాడు మనోడు, మన పిల్లోడు. వాడు సామాన్యుడు కాదే. నా ఒంటి మీద ఒకటి చేయబడిందో లేదో పులి బిడ్డలో దూక్కొట్టాడు. చూడ్డానికి పిల్లిలో ఉన్నా పులి బిడ్డేవాడు. నాకు నాకు ఎన్టీఆర్ బొబ్బులి పులి సినిమా గుర్తొచ్చింది. కుమ్మి కుమ్మి వదిలేశాడు. చూడ్డానికి బక్క పీడుగులో ఉన్నాడు అనుకుంటు. కానీ వాడికి నాంత కంట బలం లేకపోయినా గుండె బలం ఎక్కువే. నువ్వు చూసి ఉండాలి. వాడికి నా మీద ప్రేమ ఎక్కువే. మంచోడే, నా పెంపకం అలాంటిది. మరి ఇదిగే ఎక్కడే వాడు పైన ఉన్నాడు. ఏం కూర ఈరోజు? చేపల కూర. చేపల కూర అంటే వాడికి ఇష్టమే. వెళ్ళి పిలు, నా చేతితోనే తినిపిస్తాను. లేదు, వాడు 7 గంటలకే తిని పడుకున్నాడు. బిడ్డ ఫైట్ చేసి అలిసిపోయి ఉంటాడు. రేపు పీలర్కి వెళ్ళాలి, త్వరగా లేపు. అక్క, నా కల్లో ఒక ఆడది మినుగుట్లు వేసుకుని నాలుగు బయటికి పెట్టి చంద్రముఖి సినిమాలో జ్యోతికి లాగా ఉరేసుకుందాం, రారా రారా అని పిలుస్తుంది అక్క. సమయానికి వచ్చావు, తొందరగా పెళ్లి చేసేయాలరా, లేకపోతే నువ్వు ఇలాంటి పీడ కళలు కంటుంటావు. ఒరే తాతారావు, రేపు ఉదయం హిట్లర్ పీలర్ వెళ్తున్నాడు, ఆయన వచ్చేలోగా నేను కృష్ణ వెళ్ళి నాన్న చూసొస్తాం. సూపర్ ఐడియా అక్క, అదిరిపోయింది. ఏంట్రా ఇడి అయిపోయాడు అక్క? మనసు అక్కడికి వెళ్ళిపోయింది, మనిషి మాత్రం ఇక్కడ ఉన్నాడు. రే రే అమ్మ,
మనం బస్సులో వెళ్తే హిట్లర్ వచ్చేస్తాడు. స్కూటర్లో వెళ్ళి షార్ట్ కట్ లో త్వరగా వచ్చేద్దాం. ఆ కరెక్ట్, అలాగే వెళ్దాం. అన్నం అంతా కింద పడిపోయింది, ఇంకో ప్లేట్ తీసుకురానా? నాకొద్దమ్మా, మావైన మెక్కమను. ఎవరో ఒకరు తిని త్వరగా పడుకొని లేవండ్రా, తొందరగా కానివ్వండ్రా, పొద్దున్నే వెళ్ళాలి, పడుకోరా. మామూలుడు కాదు, తాతను చూసే వంకతో జనని చూడాలి పోతున్నావు కదా. కడుపులో కాలుతుంది, రెండు ముద్దలు తిందాం అనుకుంటే ప్లేట్ ఇసిరేసావు కదరా హిట్లర్ లాగా. ఎంతైనా ఆయన కొడుకు కదా, బుద్ధులు ఎక్కడ పోతాయి. రే కృష్ణ, కృష్ణ, నేను పీలేరు పోతుండా. మీ మామ కొట్టు తెరిచుంటాడు, టీ పొడి అయిపోయింది, జమిని ఏజెన్సీకి వెళ్ళి పట్రా. సరేనా సార్? షికార్లు కొడకుండా చెప్పిన పని చేయి. దేవి రా బాబు, ఎట్లా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావన్నయ్యా? ఏదో ఉండానమ్మా. నాన్నకి ఎలా ఉంది? అట్లాగే ఉందమ్మా, ఏం చెప్పేది, నువ్వేడు చూడు. చిన్న ఏడి ఆ ఇంటికాడ ఉన్నాడు, నేను తీసుకొస్తాను, నువ్వు లోపలికెళ్ళు. ఎంత కష్టమైన పని చేస్తున్నాను. చూడండి, చూసావమ్మా మీ నాన్న. ఎప్పుడు వచ్చావు దేవి, ఎలా ఉన్నావు బాబు? డాక్టర్, పల్స్ బాగా పనిచేస్తుంది, ప్రస్తుతానికి కష్టం. ఏమి డాక్టర్ మీరు ఇలా చెప్తున్నారు? మన చేతుల్లో ఏముందయ్యా, హాయిగా ఊపిరి పీలుస్తున్నాడు, మంచి కండిషన్ లో కూడా ఉన్నాడు. మీ నోటి నుంచి ఏదైనా శుభవార్త వస్తుందేమో అనుకున్నాం. ఎన్నాళ్ళు కష్టపడ నాకు ఆశగా ఉండదట, ఏం చేస్తాం, ఇంకొన్నాళ్ళు భరించక తప్పదు. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళు అని చెప్తారా? అదే కదా. దానికి నన్ను ఏం చెప్పమంటారయ్యా? ఇప్పుడే తీసుకెళ్ళి తగలండి, నేను వద్దానా. ఒక డాక్టర్ని ఎందుకు కాపాడలేదు అని అడగచ్చు, ఎందుకు చావలేదు అని అడిగితే ఏం చెప్తాం? ఫీజు తీసుకొచ్చివ్వండి. పాలివ్వమ్మా. ఏంట్రా, తాతకి పాలు పోస్తున్నామని ఫీల్ అవుతున్నావా? ఇక్కడ ఎవరు ఫీల్ అవడం లేదు, ఈయన పక్క దడిపేస్తుంటే ఎవరు క్లీన్ చేయాలా అని ఫీల్ అవుతున్నారు. అంతేకాదురా, తాతయ్య టికెట్ కన్ఫర్మ్ కాకుండా ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాడు, ఈయన ఎప్పుడు టఫా కడతాడని అందరూ మొక్కుకుంటున్నారు. ఏంటి మొక్కుకుంటున్నారు? అవునరా, తాతయ్య గనక చచ్చిపోయాడు అనుకో, పెళ్లి చావే. ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పందిరి వేసి మైక్ సెట్ కట్టి పొట్టేలు నరికి డాన్సులు చేసి మామూలుగా కాదురా పెళ్లి కంటే ఘనంగా జామ్ జామన్ చేయాలని మొక్కుకున్నాం. అంతేకాదురా, తాతయ్య గనక చచ్చిపోయాడు అనుకో, మనకి 16 రోజులు పండగే. మామ కూతుళ్ళు, అత్త కూతుళ్ళు, ఊళ్ళో ఉన్న అమ్మాయిలు అందరూ ఇక్కడే ఉంటారు. ఇప్పుడు చెప్పు, తాతయ్య కావాలా చావాలా? నేను మొక్కుకుంటానరా. ఏమో దేవి, ఎప్పుడు వచ్చా? కృష్ణ ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు కృష్ణ? ఎలా ఉన్నావు దినా? బాగున్నాను. అవును, వలితేది? అది రాలా. అసలే జనని ఎక్కడ? పక్క ఊళ్ళో కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళిందమ్మా. ఎప్పుడు వస్తుంది? అది వచ్చేసరికి ఎంత లేదన్నా 3 అవుతుంది. అయ్యో, అట్లయితే దాన్ని చూడడం కుదరదా? ఏ ఉండి, అది వచ్చాక చూసాడు. అయ్యో, కొంపలు అంటుకుపోతాయి. ఆయనకు తెలియకుండా మేమిద్దరు వచ్చాం, ఆయన పీలేరు వెళ్ళారు, వచ్చేలోగా మేము ఇంటికెళ్ళిపోవాలి. అదే అనుకున్నాను, నీ భర్త ఏంటి, నేను ఇక్కడికి పంపించడం ఏంటి? సొంత వాళ్ళంతా ఇలా తయారయ్యారు, అంతా మా తలరాత. నా కూతురు ఇవాళ చూడలేవు గానీ నువ్వు వెళ్ళిన తర్వాతే తను వస్తుంది. ఏందన్న అప్పుడే వచ్చేసినావు, పీలర్ పోతానని సంతకం తీసుకోవడం మర్చిపోయాను, తీసుకుని నెక్స్ట్ బస్కి వెళ్ళాలి, పోనీ. సరే అన్న.
ఊరుగుండలు తెచ్చాను ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని రోజులైంది మనం అంతా ఇలా సరదాగా మాట్లాడుకుని. ఏం చేస్తాం దేవి, ఆడవాళ్ళుగా పుట్టిన మనకి ఆ దేవుడు ఇచ్చిన వరం అలాంటిది. కన్నవాళ్ళని చూడడానికి కూడా కట్టుకున్న వాళ్ళని అడగాల్సి వస్తోంది. అందరినీ చూశాను, నా కోడలు జరణిని కూడా చూసుంటే బాగుండేది. దాందే ఉంది దేవి, జరణి వచ్చేదాకా ఉండి చూసేళ్ళొచ్చుగా. చూసే అవకాశం లేదే. నాకు ఒక ఐడియా వచ్చింది అత్తయ్య. ఏంట్రా? స్కూటర్ మీద కదా వచ్చారు, నేను కృష్ణ స్కూటర్ మీద వెళ్ళి జరణిని కృష్ణతో పాటు పంపిస్తాను. నువ్వు చూసే వెళ్ళ అత్తయ్య. ఇది మంచి ఐడియా. రే కృష్ణ, నువ్వు వెళ్ళి జరణిని తీసుకురా. సరే మా. అలాగే. ఏంది బాబు, యాడికి పోతుండో? అదే మామయ్య, టౌన్ కు వెళ్ళి జరణిని తీసుకొద్దామని వెళ్తున్నాం. అమ్మ చూడాలంది. ఎందులో? స్కూటర్లోనా? అవును మామయ్య. ఏం బాబు, పెళ్ళేడుకు వచ్చిన పిల్లని వెనక కూర్చోబెట్టి తీసుకొస్తానంటున్నావే, ఆ తర్వాత దాన్ని ఎవరు చేసుకుంటారు? ఇది గ్రామం, ఆ పనులన్నీ ఇక్కడ వద్దు. ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు? వాడు నీ మేనలుడు, వాడి కాదు మరదలు. ఇద్దరు కలిసి స్కూటర్ మీద వస్తే ఏమిట్రా తప్పు? ఇక్కడ బావా మరదల బంధుత్వం గురించి మాట్లాడదు. నీ మనసులో కృష్ణకి జన్నిచ్చి పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉంటే దాన్ని తుడిచేయి. ఏం మాట్లాడుతున్నావురా? ఆ కుటుంబంలో నీ కూతుర్నిచ్చి పడిన కష్టాలు చాలవా? నా కూతుర్ని కూడా ఇచ్చి జీవితాంతం కష్టాలతో చావాలా? నోట మాట రావడం లేదేంటి? మాట రాదు. వీడికి నా బిడ్డనివ్వను, వీళ్ళ నాన్నకి నా చెల్లెల్ని ఇచ్చి నేను పడ్డ బాధ ఇంకా నా గుండెల్లోనే ఉంది. ఇప్పుడు నా కూతుర్ని అతను కోడలు చేసి బలివ్వాలా? ఆ ఆలోచన మీలో ఎవరికైనా ఉంటే ఇంతటితో వదిలేయండి. కృష్ణ, నీకు చెప్తున్నాను. అప్పుడే వచ్చేసారు. అమ్మ దగ్గర సంతకం తీసుకోవడం మర్చిపోయాను. ఎక్కడుంది? అమ్మ బయటకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? కోటికి. ఏ కోటికి? మన కోటికి నాన్న. మన కోటికి ఎందుకు? సరుకులు తీసుకురావడానికి. అదే వారం వారం వస్తా. ఏంటి మేనేజ్ చేయాలా? ఎలా మేనేజ్ చేయాలి? ఏమని చెప్పా? సరే బాబా వచ్చారు. పెట్టి పెట్టి పెట్టి. ఎక్కడ రాది? ఏది బావా? నీ అక్క. బాబా, అక్క గుడికి వెళ్ళింది. ఏ గుడికి? కాళహస్తి గుడికి. సరేరా. అబ్బ నేనెందుకు? రారా. అబ్బ నువ్వు వెళ్ళు. ఎప్పుడు చూడు కాళ్ళకడ్డం పడతావేంటి? ఎక్క మా గుడికి వెళ్ళకుండానే దేవుడు కనబడుతున్నాడు కదా. హలో తిరుమల స్టోర్స్. హలో డేర్ కృష్ణ, హిట్లర్ వచ్చాడా? వచ్చారు. వచ్చి కాళహస్తి వెళ్ళారు. కాళహస్తి ఎందుకు? మీకోసమే. మాకోసం అక్కడికి వెళ్ళడం ఏంటి? మీ మామయ్య అలా చెప్పాడు. మామయ్య? ఆయన ఎందుకు అలా చెప్పాడు? మీ మామయ్య మీరిద్దరూ కాళహస్తి గుడికి వెళ్ళారని చెప్పి మీ నాన్నని అక్కడికి తీసుకెళ్లాడు. మీరు కూడా వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళండి. కుటుంబంతో సహా ఆ ఈశ్వరుని దర్శించుకుంటే పుణ్యమే కదా. నేను ఆటో దగ్గర ఉంటాను, నువ్వు వెళ్ళు బావా. రారా బావా, నువ్వు గుళ్ళో వెతుకు, నేను గల్లీలో వెతుకుతాను. అక్క వస్తే పిలుస్తాను.
ఏమన్నా బావతో పాటు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చుగా, పుణ్యం వస్తుంది. ఆయనతో వెళ్తే వచ్చేది పుణ్యం కాదా, పూనకం తర్వాత పానకం ఆడడానికి కూడా పడిగిరాం. అయ్యో ఇంకా వీళ్ళు రాలేదే, ఏం చేసేది? బావ గుళ్ళోకి వెళ్ళాడు, ఆయన వచ్చేలోగా మీరు వచ్చేసారు కాబట్టి భయం లేదు. భయం లేదా? గుళ్ళోకి వెళ్ళకుండా వీధులు నుంచో ఏం చేస్తున్నారంటే ఏం చెప్తాం? అయ్యో అదొకటి ఉంది కదూ, అయితే మన ముగ్గురు తలకాయలు కొబ్బరికాయ ముక్కలు వచ్చిన చెప్పరా? అది అయ్యో ఏంట్రా ఇలా బిద్దరు చూపులు చూస్తున్నారు, నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఏమైంది అక్క, పిచ్చి పట్టేసిందా? అమ్మా పిచ్చి పట్టి ఇలా కుడతారేమో. అమ్మా ఎక్కడికమ్మా, ఏంటి ఏం చేస్తున్నావు? రోడ్ రోలర్ లా మీ అమ్మ ఎలా దొరుకుతుందో చూడరా. అయ్యయ్యో ఎలా ఉండే అక్క, ఎలా అయిపోయినా? మీ నాన్న మీద భయంతో పిచ్చి పట్టిపోయిందిరా మా అక్కకి. అయ్యో పట్టరా, మీ బావని నమ్మించడానికి ఇలా అంగ ప్రదక్షిణ చేసినట్టు నటిస్తున్నాను. బోరింగ్ దగ్గర దొరడం కాదు, గుళ్ళోకి వెళ్ళి దొరలాలి తల్లి. అవును లేదు గౌరవం లేదు, పద పద త్వరగా పద, ఎట్టి చూస్తానో ఎట్లా భయంగా ఉంది అక్క. అయ్యో మళ్ళీ ఏమైంది, అదొకటే తక్కువ, పూసుకో పూసుకో. హరోహరా శంభో శంకర హరోహరా. అక్క బా వస్తున్నాడు, దొల్లి దొల్లి అలసిపోయిందా లాగా మెల్లిగా లేచి నిలబడక్క. అక్క అలాగే కంటిన్యూ చేయి నీ యాక్టింగ్. బావా అక్క పరిస్థితి చూసావా? ఏయ్ ఏంట్రా వేషం, ఇదంతా నీకోసం కదా? నాకోసమా? నాకేమైంది? అవునండి, జోసుడు మీకు సర్పదోషం ఉందన్నాడు, అందుకని ఇలా కాళహస్తి గుడి చుట్టూ అంగ ప్రదక్షిణ చేసి పూజ చేస్తే దోషాలు పోతాయట. అందుకని ఈ రోజు పొద్దుటే నేను కృష్ణ అలా ఊరికెళ్ళి వస్తూ. ఎందుకు బావా గట్టిగా అడుగుతావు, అనవసరంగా స్పృహ తప్పిపోయింది. అయ్యో అక్క ఇవాళంతా నీకు స్పృహ తప్పడమే అయిపోయింది. అసలు నీకు బుద్ధి ఉందా? దీనికి బీపీ తెలుసుగా, నాకు దోషం ఉందని ఇది గుళ్ళో తిరిగితే నా దోషం పోతుందా? కొట్టానంటే ఇప్పుడు ఏ దేవుడు వచ్చినా దీన్ని కాపాడతాడు? ఎత్తుకోరా, ఎత్తుకోరా, ఎత్తుకో అక్క, ఎంత పని జరిగింది అక్క. పోతాడు. నిజంగానే పోతాడా? పల్స్ పడిపోయింది. అవును, మీరు ఎప్పుడు ఇలాగే చెప్తారు, మళ్ళీ పల్స్ పెరిగిపోతూనే ఉంటది కదా. నా మాట నమ్మండయ్యా, నేను డాక్టర్ని. అవును, మీ మాట నమ్మే చుట్టాలందరికీ 7 సార్లు కబురు పెట్టాం, ఏమీ కాలేదు. అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత చెప్పనట్టు దారి ఖర్చులకు మా దగ్గరే డబ్బు తీసుకుని నోటికి వచ్చినట్టు తిట్టిపోతున్నారు. రే నువ్వు నోరు మీరా, మీ మాటలు నమ్మి బంధువులందరికీ కబురు చేయమంటారా? ఇలా పల్స్ డౌన్ అవటం ఇదే మొదటిసారి, దాని ప్రకారం ఖచ్చితంగా చెబుతున్నాను ఈ రోజు పోవడం ఖాయం. ధైర్యంగా అందరికి కబురు పెట్టండి. ఇవ్వండి డాక్టర్, ఇప్పుడేగా మీరు చల్లటి మాట చెప్పారు. సంగతి మర్చిపోకండి. అది కుదరదన్నాయ్, కుదరదు. పోయినసారి కూడా ఇదే మాట చెప్పావు. చాలు చాలు, మళ్ళీ అదే చెప్పు. ఓవర్ యాక్టింగ్ వద్దు, మీ ఆయన కనిపెట్టేస్తారు. ఇంకో మాట చెప్పు. సర్లే చూద్దాం. రుద్దడం అయిందా? వయసు పెరిగే కొద్దీ బుద్ధి పెరగాలి. ఏ ముసల్దానా, దేవుడొచ్చి దీని కల్లో చెప్పాడా నాకు ప్రదర్శనలు చేయి అడిగినవని ఇస్తానని? గుడ్లగోబలా చూస్తావు, పెద్దదానివి నువ్వు చెప్పకర్లా. ఇప్పుడు ఎవరోళ్ళు హూణమైంది, ఇద్దరు కూర్చొని రుద్దుకుంటున్నారు. దేవుడు చెట్లలోనూ పుట్లలోనూ ఉంటాడంటారు, ఇంటి చుట్టూ ఇన్ని చెట్లున్నాయి, తలా ఓ చెట్టు చూసుకోవచ్చుగా. ప్రదక్షిణలు చేస్తారంట, ప్రదక్షిణలు. సరే నువ్వు ఏమనుకొని దొరిలావో అది జరిగిందా? జరిగింది. అంగ ప్రదక్షిణ సరిగ్గా జరిగింది అని అంటున్నాను.
మీ అక్కకి వకాలత ఇవ్వడం మానేసి నైట్ బస్ ఎక్కితే పొద్దునే బెజవాడి వెళ్ళిపోవచ్చు. పోవచ్చు పోవచ్చు. మన ఏజెంట్ దగ్గరకు వెళ్ళకుండా తిన్నగా మార్కెట్కి వెళ్ళు. వెళ్ళి మిరియాలు, ఏలకులు, లవంగాలు మొత్తం హోల్సేల్ కొనే. కొనేద్దాం కొనేద్దాం. సరుకు లారీలో ఎక్కించి బయలుదేరితే రాత్రికి వచ్చేయచ్చు. వచ్చేద్దాం వచ్చేద్దాం. ఏయ్ ఏంట్రా ఏం చెప్పినా మంత పాడుతున్నావు పొగరా. నేనేం మంత పాడట్లేదు. నువ్వే సుక్కేసుకొని పాడిందే పాడుతున్నావు. ఊరికి బయలుదేరాను కదా, మళ్ళీ చెప్పిందే చెప్పి ఎందుకు సుత్తి కొడతావు? ఇదంతా నీ తలరాత. నేను ఆడదానిగా పుట్టి ఈయనకి రెండో భార్య వచ్చి ఉంటే అప్పుడు నీ తలరాత మారేది. పోయేటప్పుడు తీసుకెళ్తానరా మధ్యలో నువ్వు ఒకడిగి. ఈ ఇంట్లో ఒక్కరైనా నా మాటకి మర్యాద ఇస్తున్నారా? ఇంటికి కావాల్సినవన్నీ తీసుకొచ్చి పడేస్తున్నాను కదా, ఇంకా ఎందుకు గుళ్ళకి గోపురాలు తిరుగుతున్నావు? నీకోసమే పూజలు చేస్తుంది. నా కోసమా? రాత్రి పగలు కష్టపడేది నేను. నేను మీలా కూర్చుంటే ఆ దేవుడు తీసుకొచ్చిస్తాడా? అర్థం లేకుండా మాట్లాడుతున్నా. అది పూజలు చేయడం వల్ల రా, నువ్వు పైకి వస్తున్నావు. ఏ నువ్వు పడిపడి మొక్కావు, మా నాన్న ఎందుకు పైకి రాలేదు చెప్ప. హలో, నేను అత్తయ్యని మాట్లాడుతున్నాను బాబు. చెప్పండి. ఆయన పరిస్థితి ఏం బాగలేదు, ఈ రోజు గడవడం కష్టమని అంటున్నారు. మీరందరూ ఒకసారి వచ్చి చూస్తే. నేను ఇప్పటికి మీకు 100 సార్లు చెప్పాను, రావడం కుదరదని చెప్పాను. మళ్ళీ మళ్ళీ అడిగితే నా మాటకి విలువే ఉంది? అలా అనకు బాబు, మిమ్మల్ని అందరినీ ఆయన ఒకసారి చూస్తే. ఇలా చూడండి, మా ఇంట్లో ఎవరికి తీరిక లేదు, అందరికి పనులున్నాయి. పైగా మీ అమ్మాయికి జ్వరం. ఏమిటి జ్వరమా? పొద్దున బానే ఉందిగా. ఏంటి పొద్దున బాగుందా? మీ కూతురు కదా, పొద్దున బాగుంటుంది, మధ్యాహ్నం బాగుండదు, సాయంత్రం బాగుంటుంది, రాత్రి బాగుండదు, ఇప్పుడు బాగాలేదు, ఏం చేయమంటారు? అటండి. ఏమిటే కర్మ ఇలా చంపుతున్నాడు? లేదంతయ్యా, ఇది వరకు అంటే ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంతకు ముందు ఊపిరి తీస్తే మామూలుగా వదిలేవారు, ఇప్పుడు కొంచెం టైం పడుతోంది. ఈ రాత్రికి అందరికీ చెప్పేయచ్చు. ఇప్పుడు పాలు పోస్తే తొందరగా పోతాడు. అయితే అందరినీ లేపి పాలు పోయమందామా? రండి రండి. పోనమ్మా, ఎన్నిసార్లు పాలు పోసేది? అలా అనకూడదురా మూర్తి, మీ తాతయ్య కదా, కొంచెం పాలు పోసి వచ్చి పడుకోరా. నువ్వు ముందు పాలు పీడి ఆపే, ఆ పాలు తాగే బలం ముంచుకుంటున్నాడు. నువ్వు పాలు పీడి ఆపే, టాపా కడతాడు. రై, పెద్దావిడ చెప్తోంది కదా, రండ్రా. హై, తాతయ్య చచ్చాడు. ఎవరండి? అందరూ ఊరికి బయలుదేరాడు. ఏమైందండి? మీ నాన్న పోయారు. అయ్యో నాన్న, నాన్న ఒక మనిషి పోతే మీకు ఆనందం? మావయ్య ఇది ముఖ మావయ్య, అంతేకాదు పండగలా చేస్తాం, పాటలు పాడడానికి, ఆటలాడడానికి, అన్నిటికీ ఏర్పాటు చేస్తాం, పుట్టెలు కూడా కోస్తాం. సారా ఎందుకు వదిలేశారా? ఇది చావా పెళ్ళా? పెళ్లి చావు కదా మావయ్య. పిచ్చినాయ, ఆటలాడతారా? రే దండ తీసుకురా. తాతారో రాలా? బెజవాడికి వెళ్ళాడు, కబురు పంపించాను, వచ్చేస్తాడు. రే చూసించాలి రారా. రే దిక్కులు చూస్తాడు. ఏ రే చరణి ఎక్కడ్రా? అది వంటింట్లో ఉన్న అదిగో. ఓ
తాతయ్య మీద నీకు ఇంత ప్రేమ ఉందో నాకు తెలియలేదురా కృష్ణ. కాసేపు చూస్తా. అమ్మా జన్ని, జనం ఎక్కువగా ఉన్నారు, ఆ ఇంట్లో బెడ్షీట్ చాపలు ఉంటే తీసుకురా. కంటే పుట్టింది అని చెప్పడానికి ఎక్కువ అరుస్తున్నావు. అయ్యో ఏంటి, అందరూ మాట్లాడుతూ ఉంటారు, ముందు ఆసుపత్రి తీసుకురండి. ఐదారేళ్లు మంచం మీద ఉన్న శరీరం శవాన్ని ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు. పాపం బాగా బతికినోడు, త్వరగా తీసేద్దాం. చిన్న కొడుకు, వాడు కూడా వస్తే బాగుంటుంది, అందుకే ఇంతగా ఆలోచిస్తున్నాను. కొంచెం కరెక్ట్గా చెప్పండి, ఎప్పుడొస్తాడు? కబుర్ చేసి చాలాసేపు అయింది, వచ్చుండాలి. అంటే ఇంకా తాతారావు కబురు అందలేదన్నమాట, అందుకని శవాన్ని అలాగే ఉంచేయగలమా చెప్పండి. పరిస్థితి అర్థమైంది, తాతారావు వచ్చి గొడవ చేస్తే. అలా గొడవ రాకూడదనే కదా నేను అన్నదమ్ములతోనూ బావగారితోనూ మాట్లాడుతున్నాను. మనం మాత్రం ఎంతసేపు ఎదురు చూడగలం, ఆయనకు తాతారావు అంటే ప్రాణం, అందుకని ఎంతసేపు ఉంచాము, ఇంతకు మించి ఉంచలేమండి. తాతారావు వస్తే నేను చూసుకుంటాను, మీరు జరగాల్సింది చూడండి. మరి ఇంకేంటి, అల్లుడు గారే చెప్పేశారు కదా, ఏర్పాట్లన్నీ చూడండియా, అదరు కొట్టేయాలి. పదండి. నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు నాయనా, మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు, నన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళాడు, ఈ అమాయకుని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోయావు నాయనా, నాయనా నిన్ను నిద్దట్లో ఉలికి పడితే నువ్వు జోకట్టి జోల పారేవాడు కదా నాన్న, నాన్న అక్క నాన్న ఎక్కడ అక్క నాన్న ఎక్కడ నాన్న నాన్న ఏంట్రా ఫోటో పెట్టారు ఇక్కడ, నాన్న తీసుకెళ్లి చేయాల్సిందంతా చేసేసా, తీసుకెళ్లిపోయారా, ఎవరిని అడిగి తీసుకెళ్లారా, ఎవరిని అడిగి తీసుకెళ్లారు, ఓరి దుర్మార్గులారా, చిన్న కొడుకు రాకుండానే తీసుకెళ్లిపోతారా, మిమ్మల్ని వదలనంటే వదలను, సుప్రీంకోర్టుకి వెళ్ళైనా పర్వాలేదు, మీ మీద కేసేస్తాను. చెయ్యాల్సినవన్నీ సవ్యంగా చేశాం, ఎందుకు అరుస్తున్నా? ఏంటి అరుస్తున్నానా? హలో, మీ కొట్లో నూనె పోయిందని అరవట్లేదు, మా నాన్న పోయినాడని అరుస్తున్నా. ఇదేం మీ ఇల్లు కాదు, మా ఇల్లు, బాగా గుర్తుపెట్టుకో. మా నాన్న మీద ప్రేమతో ఏడుస్తుంటే అరుస్తున్నాను అంటావా, ఎవరిని అడిగి కాడికి తీసుకెళ్ళారా, మావయ్యా మీ నాన్నలాగా కాదురా, మా నాన్న ఎంతసేపు ఏడ్చినా తమాషా చూస్తూ ఉంటారా, మీ నాన్నలాగా మధ్యలో వచ్చి ఎందుకు అరుస్తున్నావు అని అడగరా, మీతో మాట్లాడట్లేదు, మీ కొడుకుతో మాట్లాడుతున్నా. అయ్యో నాన్న, నాన్న నువ్వు లేకపోయేసరికి అందరూ కొట్టడానికి వస్తున్నారు నాన్న. ఏంట్రా నువ్వు, ఐదేళ్లుగా మంచాన పడున్నాడు, నువ్వు వచ్చే వరకు ఉంటే బాడి పాడైపోద్రా, నువ్వు వస్తావరావో తెలీదు, అందుకే చేయాల్సిన పనులన్నీ చేసేసావురా. నువ్వెన్నా చెప్పు, నేను వెళ్ళి పూర్చిన సేవాన్ని తవ్వైనా చూడకుండా అక్కడి నుంచి వచ్చేది లేదు. కూర్చోలేదురా, కాల్ చేసాం. కాల్ చేశారా? ఓరి పాపాత్ములారా, వేడిగా కాఫీ ఇస్తేనే తట్టుకోలేడు, అలాంటి ఆయన్ని తగలబెట్టేశారా, మీరు బాగుపడతారట్రా, నా చందనం చెట్టునే కాల్ చేస్తారా నానా. నేను క్యారియర్ పెట్టడానికే వచ్చాను, నువ్వు గావు కేకలు పెట్టి మళ్ళీ నా పరువు తీకు. నేనేమి నువ్వు వచ్చినందుకు అరవలేదు, తేలుకుంటుంది. ఓ, అంటే తేలే కారణమా? అవును, తేలే కారణం, అంతేగాని నువ్వు కాదు. ఓ, ఇప్పుడు పక్కకొస్తే అరవ్వగా, దగ్గరగా వస్తే పక్కకొచ్చి ముట్టుకుంటే.
అయ్యో ఏంటమ్మా బట్టలు మార్చుకుంటున్నాను మావయ్య ఆడపిల్లవి బట్టలు మార్చుకునేప్పుడు గడియ పెట్టుకోకూడదా అది బాగా పెంచాడు మీ అయ్యా గడియ పెట్టుకో అలాగే మావయ్య సిగ్నల్ ఇస్తాను మేడం ఇదో గడ్డి దగ్గర కలుద్దాం నేను నీకు నచ్చాను కదా మనం చూడడానికి వస్తావా రావా పొఫి లూసు నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే అల్లుడు అసెంబ్లీలో రాజకీయ నాయకులు గొడవ పడినట్టు నా కడుపులో ఒకటే గడపెడరా బాబు గడపెడరా అందుకే అడ్డమైన గడ్డి తినకూడదని అల్లుడు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అలా తోటలోకి వెళ్ళి గాలివాటంగా కూర్చున్నావు అనుకో సలసల సలస చల్లగా నా పని అయిపోతుంది అల్లుడు కొంచెం వస్తావా నాకు రాలేదు నాకు వస్తోంది అల్లుడు నీకొస్తే నువ్వు ఒక్కడే వెళ్ళొచ్చు కదా నేను ఒక్కడిని వెళ్ళాలా నాకు భయంగా ఉందాలుడు నువ్వు కొంచెం కంపెనీ ఇవ్వచ్చు కదా నాకు రాలేదు మామయ్య నువ్వు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు నిన్ను ఎన్ని సార్లు తీసుకెళ్లాను రా ఇప్పుడు నువ్వు పెద్దోడు అయ్యాగా ఈ మామను ఒక్కసారి తీసుకెళ్లొచ్చు కదరా అమ్మా అది తెలియని వయసు ఇది తెలిసిన వయసు తొక్కల వయసు ఈ మామను తోటకు తీసుకెళ్లరా ఏంట్రా గాజుల శబ్దం వినబడుతుంది అందుకే రాత్రులు వద్దనేది అవన్నీ తిరుగుతున్నా చూసావా తిరుగుతున్నాయా ఏం తిరుగుతున్నాయరా అదే మామయ్య ఏవో మోహిని పిశాచాలంటారే అవే తిరుగుతున్నాయి మోహిని పిశాచాలా అవెందుకు రా ఇక్కడ తిరుగుతున్నాయి అవి వాటి లవర్స్ కోసం తిరుగుతున్నాయి వాటికి లవర్స్ కూడా ఉంటాయా అవును మామయ్య ఇలాంటి సమయంలో నీలాంటి వాళ్ళు వాళ్ళని క్రాస్ చేశారనుకో ఇలా కొట్టి చంపుతాయి కొట్టి చంపుతాయా ఏంట్రా మళ్ళీ వినిపిస్తుంది వినిపిస్తుంది కదా అవునరా ఇప్పుడు తోటలో మూసుకొని పడుకుంటారా మూసుకొని కాదు మర్చుకొని కూడా పడుకుంటా గజ్జల శబ్దం కూడా వినపడుతుందిరా ఎక్కడికి వెళ్ళారా నేను నీకోసం సుబ్బారావును పంపించానే నన్ను ఎవరూ పిలవలేదు లే అన్నిటికీ కుండిసాగులు చెప్పు సరే పైన బాలోనే రెడీ అవుతున్నారు ఇంకాసేపట్లో బయలుదేరతారు నువ్వు 10 నిమిషాల్లో రెడీ అయ్యి ఆయనతో పాటు బయలుదేరు పొద్దున్నే కొట్టు తెరవాలి ఏంట్రా దేవిరి మొహం వేసుకుని పిత్తరు చూపులు చూస్తున్నా రేపు ఉదయం సరుకు వస్తుందని తెలుసుగా ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు నేను ఇక్కడ ఉన్నాను తాతారావు ఇక్కడే ఉన్నాడు సరుకు రాగానే దించి లాపలు పెట్టి కనకయ్యకు అప్పచెప్పి ఆ తర్వాత నువ్వు వచ్చే సరేనా ఏం చేస్తున్నారు అరే అన్నయ్య వచ్చేసాడు ఎవరా పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుతున్నారు పక్కింటి పిల్లలు నా ఫ్రెండ్స్ ఎలాగన్నయ్య కరెక్ట్ గా అందరూ శ్మశానానికి వెళ్ళిన తర్వాత వచ్చావు నేను అందరూ వెళ్ళడం దగ్గరుండి చూసే వస్తున్నాను దగ్గరుండా దగ్గరుండా దూరంగా దాక్కునా దూరంగా దాక్కునే అలా చెప్పు హిట్లర్ కొడుకి అంత ధైర్యం ఎక్కడుందిలే అవును ఈవిడ పెద్ద ఝాన్సీ రాణి ఏంటమ్మమ్మా నీ మనోరాలు నన్ను కయ్యానికి కాల్దూతోంది ఏంటమ్మా డల్గా ఉన్నావు ఎప్పుడు నిర్మలమ్మలా జోక్ చేస్తూ ఉండేదానివి ఇప్పుడు ఏమైంది రే ఊరుకోరా అమ్మమ్మ తాతయ్యని తలుచుకుని ఏడుస్తూనే ఉంది అరే ఏంటమ్మమ్మా నువ్వు తాతయ్యకి ఏం తక్కువ ఆయనకి ఏ లోటు లేకుండా సాగనంపారుగా చూడు చావిలులా ఉందా ఇది పెళ్లిలా సంతోషంగా ఉందిగా రేరీ నోరు మొయ్ అదే సమస్య నువ్వు పెద్దవాళ్ళైతే ఎప్పుడూ సమస్యలే అదిగో
ఆ చిన్నపిల్లని చూడండి, ఎలాంటి సమస్యలు లేకుండా జాలీగా ఆడుకుంటున్నారు కదా. చిన్న వయసులో మనం కూడా జాలీగానే ఉన్నాం, ఏం చేయగలం? వయసు పెరిగే కొద్దీ దిగులు భయం మనతో పాటే వస్తున్నాయి. కొన్ని విషయాలకు భయపడేగా తీరాలి. ఏ, ఇప్పుడు కూడా మనం పిల్లలుగా మారిపోవచ్చు. అదేమన్నా మ్యాజికా? మ్యాజిక్ ఏం కాదు, పిల్లలతో కలిసి మనం కూడా దాకుడు మూతలాడదాం. అలాగా, నేను రెడీ. నేను రెడీ. ఆపండి, బుద్ధుందా మీకు? చావింట్లో ఏంటి ఆటలు? తాటి చెట్టు అంటున్నారు, దాగుడు మూతలు అంట. దాగుడు మూతలు నేను లేకుండా ఆడేది, అది ఆటట్రా? మర్యాదగా నన్ను చేసుకోండి, లేదంటే మీ ఆట పాడు చేస్తాం. ఓకే జూట్. బాత్రూంలో దాక్కుంటా, రెండు పనులు అయిపోతాయి. రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు. దాగుడు మూతలు ఆడుతున్నా? పెళ్లి చేసే పది మందిని కంటాం, దాగుడు మూతలు ఆడే వయసు ఇదే. అది సంగతి, వీళ్ళని కూడా ఆటలో కలుపుకున్నావా? మొల్లని ఏం ప్రయోజనం? ఎరా, శవాన్ని కాల్చిన చోట ఇంకా నిప్పు కూడా ఆరలేదు, అప్పుడే మీకు ఆటల? రేపు పెళ్ళింట్లో శోకాలు పెడతారా? రేపు నేను చచ్చినా ఇంతే కదా, ఎరా ఆడతారు కదరా. భలే బావరా, మా అక్క తాళి కట్టించుకొని తంటలు పడుతుంది, నేను తాళి కట్టించుకోకుండానే తంటలు పడుతున్నా. మా అక్క నీకిచ్చిన పాపానికి కుక్కలాగా బతకాల్సి వస్తుంది. వదిన, నాకు ముందు కొంచెం రసం పోయి. వద్దమ్మా, నేను తర్వాత. అల్లుడు రా, కూర్చో, గోరుముద్దలు పెడతా. నాకు ఆకలి కాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో. పాల పిట్ట పుచ్చి వచ్చి పట్టుకుంటాట, పూల తట్ట అంటకుండ ముట్టుకుంటా. సట్ట సట్ట బుగ్గ సొట్ట కొట్టు మట్టు చూసుకుంటా, తొట్ట తొట్ట తేనె తొట్ట రొట్టి తొట్టి తొప్పుకుంటా. కృష్ణ, కిస్ కావాలని అడిగేవగా పెట్టుకో. అందరూ ఉన్నారన్న ధైర్యంతో మాట్లాడుతున్నావా? నాకెప్పుడు ధైర్యమే, నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు పెట్టుకో. అయ్యో మామయ్య, ఏదో ఒక రోజు ఒంటరిగా దొరుకుతావుగా, అప్పుడు చూసుకుంటాను. కిసే కదా అడిగా. చేసావే.
ఏదవనాయల్లరా, వాళ్ళని ఏ లాభం? మన మగాలు మంచి అయితే కదా, దీన్ని నరికి పోగులు పెట్టాలి. అయ్యో వదులు బావా, ఆల్రెడీ ఇంట్లో ఒకరు చచ్చారు, మళ్ళీ ఇంకొని చంపుతారా? ఏం బావా, వదులు బావా, వదులుమంటే ఏం కాలేదు కదా. సరే, కన్న పాపానికి నేను క్షమించి వదిలేస్తాను. నువ్వు నా కొడుకుగా నాతో రావాలంటే ఈ ఇంటి సంబంధమే ఉండకూడదు, ఈ ఇంటి ఆలోచన కూడా నీకు రాకూడదు. ఒట్టువే ఒట్టువే, ఆయన క్షమిస్తానని చెప్పారు, ఒట్టేసి చెప్పరా. ఏంటన్నా ఆలోచిస్తున్నావు, ఒట్టేసి చెప్పరా. వదిలేస్తానని చెప్పు నాన్నా, ఒట్టేసి చెప్పు, ఒట్టేసి చెప్పరా. నీ కాళ్ళు కొట్టుకుంటాను. కార్ తీసుకురారా. అలాగే మా, ఏంటి మావయ్య కాదు ఊరుకో. దేవుడా, ఏం జరగబోతుందో ఏంటో. డ్రైవరు డిక్కి తీయవయ్యా, సామాన్లు తీయాలి. జరణి, నువ్వా? ఇక్కడికెందుకు వచ్చావే? ఎంత పని చేసావే? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇప్పటికే అక్కడ జరిగిన దానికి ఇక్కడ ఏం జరుగుతుందో అని భయంగా ఉంటే నువ్వు వచ్చి ఇక్కడికి. అయ్యో, నిన్ను కొట్టించి నాన్న, నన్ను కొట్టి చంపినా పర్వాలేదు, నేను అక్కడికి వెళ్ళను. కృష్ణ లేకుండా నేను బతకలేను, బలవంతంగా పంపిస్తే చచ్చిపోతాను. అందుకే అన్నీ ఇక్కడికి పంపించారు. ఈ విషయం డ్రైవర్ కూడా తెలుసు. నువ్వే మా ఇద్దరిని కలపాలి. ఇది అక్కడే ఉండి ఆలోచించాల్సిన పని కదా, ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని. నిన్ను కాళ్ళు పట్టుకున్నా చిన్న, ఈ విషయాన్ని పెద్ద చేయదు, నిన్ను నమ్ముకునే వచ్చాను. నువ్వే మా ఇద్దరిని కలపాలి. ఎంత పెద్ద తప్పు పని చేసావే రామా. ఓ పని చెయ్యి, నా వెనకాల దాక్కురా. డ్రైవర్ సామాన్లు తీయ. బాత్రూమ్ లోపలికెళ్ళి తప్పేసుకో. ఇదిగో రావయ్యా, ఎక్కడ నిలబడ్డావే? సామాను. రేయ్, ఏంట్రా బిల్లు ఎంత వచ్చింది? ముందే మాట్లాడలేదా? ఏమేమి మాట్లాడాలో అన్ని మాట్లాడాను బావా, మాట్లాడాను. అది కదయ్యా, వెళ్ళేటప్పుడు 60 అక్కడ నుంచి. ఇక్కడికి వచ్చావు, బయట అందరూ ఉన్నారు. వస్తానన్నా. నేనే బావా బాత్రూమ్ పోతున్నా, కృష్ణ పోయినాడు అని చెప్తున్నా. అదేంటి బావా, ఇక్కడ నువ్వు ఎందుకు? తిండి తినడానికి. ఎందుకు రావస్తారు ఇక్కడికి? యూరిన్ పోవడానికి వచ్చావా? నువ్వేంటి ఇక్కడ? నేను బావా బాత్రూమ్ పోదామని వచ్చాను, ట్యాంక్ నిండిపోయింది, ఇంకాసేపు ఉంటే యూరిన్ ట్యాంక్ పగిలేటట్టుంది, లేట్ అవుతుంది, అదే అంటున్నా. తట్టుకోలేకపోతున్నాను బావా. అయ్యో కృష్ణ, కృష్ణ తొందరగా ఉండి రా నాన్న. రే కృష్ణ, ఏంట్రా ఇది, ఏం చేస్తున్నాడు? రాని బావా, పెద్దవాళ్ళ మనమే ఓపిక పట్టకపోతే. రే కృష్ణ, తలుపు తీయరా. ఏంట్రా
తలుపిసును ఏదైనా చేసుకుంటున్నాడా? రా, ఇంతసేపు నుంచి అరుస్తున్నాను, సమాధానం చెప్పచ్చు కదరా. నువ్వు నీ మొహం పరా. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి లోపలికి వెళ్ళరా. రారా, కాళ్ళు పట్టుకోరా, పట్టుకోరా. నటిస్తున్నావా? నువ్వు వాడిని కొట్టినట్లు కొడతావు, వాడు క్షమాపణ అడిగినట్టు అడుగుతాడు, నేను వాడిని క్షమించి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడతాను. ఇలా కొట్టాను వాడిని, వాడిని కొట్టిన దెబ్బలకి నా చెయ్యి నొప్పి ఇంకా తగ్గలేదే. ఆ నొప్పిని కూడా లెక్క చేయకుండా వాడి శరీరం ఇంకొక అమ్మాయిని కోరుకుందంటే వాడికి ఎంత కొవ్వెక్కుండాలి. వాడు నన్ను ఒక వెంట్రుక ముక్క కింద తీసి పారేశాడే. నాకేం తెలియదు చరణీయే. ఏమి తెలియని నా కొడుకుని మాయ మాటలు. ఏంటి ఏంటి, ఇంట్లో అందరూ నటిస్తున్నారా? దీన్ని చంపేసేలోగా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలే. వెళ్ళి వాళ్ళతో చెప్పు, నేను ఓ కూతుర్ని కనిపించాను, ఆడపిల్లని ఎలా పెంచాలో నేర్చుకోమను. ముందు నేను తీసుకెళ్తా, తీసుకెళ్ళా. చెప్పాను కదా, నేను విన్నావా? ఈ రోజుతో నా కొడుకు చచ్చిపోయాడు. నాకున్నది ఒకటే బిడ్డ, ఆడబిడ్డ. లేదు, నా కొడుకు లేకుండా నేను ఉండలేను. వాడు లేకపోతే నేను చచ్చిపోతాను అనుకుంటే వెళ్ళు, వెళ్ళు, వెళ్తావా? జనని, ఏడవద్దు, ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా. నాకు సాయం చేస్తావు మామయ్య? ఏం చేయాలి చెప్పలుడు. జనని, దయచేసి వాళ్ళింటికి తీసుకెళ్ళి వదిలేయ్ మామయ్య. అది కాదమ్మా, అల్లుడు చెప్పింది కరెక్ట్. అర్ధరాత్రి ముగ్గురం నడివీధిలో ఇలా నిల్చోవడం ఏమన్నా బాగుందా చెప్పు. మన కుటుంబం పరువు పోయే విషయం కదా. నువ్వు ఆడపిల్లవమ్మా, నేను చెప్పేది విను, రా ఇంటికి పోదాం. అయ్యో, ఆయన ఏమనుకుంటా, నేను చూసుకుంటాను కదా. నువ్వు నన్ను లాక్కెళ్ళినా సరే నేను రాను. చెప్పేది వినమ్మా, రామ్మా, నా బంగారం కదా. రామ్మా కృష్ణ, నేను వెళ్ళను, నిన్ను నమ్ముకునేగా వచ్చాను. నేను వెళ్తే శివంగానే వెళ్తాను, నన్ను పంపించదు కృష్ణ. సరే మామయ్య, ఇప్పుడు ఏం చేద్దాం కృష్ణ? తను నాతోనే ఉండాలని నిర్ణయించుకుంది. చల్లి నాతోనే ఉండని
ఏం జరుగుతుందో చూద్దాం మావయ్య. సరే అల్లుడు, నువ్వు చెప్పావు కదా, నీకేం వచ్చినా నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా ఉండు. కొన్నాళ్ళ క్రితం ఆడిటర్ నాకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళి కలుద్దాం మావయ్య. సరే అల్లుడు, ఈ టైంలో వెళ్తే ఆయన ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో, ఇక్కడే ఎక్కడైనా తలదాచుకొని రేపు పొద్దునే వెళ్దాం. సరేనా? ఏంటి రా రా వెళ్దాం. చన్మీ ధైర్యంగా ఉంటు. ఇలా ఇవ్వమ్మ వాళ్ళకి. తీసుకో కృష్ణ. తీసుకోండి. సార్ అనుకోకుండా ఇలా జరిగిపోయింది సార్. ఆ రోజు మీరు చెప్పిన పౌల్ట్రీ ఫామ్లో ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది సార్. ప్లీజ్ నాన్న, వెంటనే ఫోన్ చేయండి. ఆడిటర్ గారు, నాకెవరూ తెలియదు సార్. నాకు వీళ్ళు తెలుసు, వీళ్ళు నాకు తెలుసు, మా అందరికీ మా బావ ఒక్కడే తెలుసు. ఆ మనిషే వీళ్ళని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టాడు. మేము ఎప్పుడన్నా బయట తిరిగి ఉంటే నలుగురు పరిచయం అయ్యేవాళ్ళు, ఆ పరిచయంతో ఎలాగోలా బతికేసేవాళ్ళం. కానీ అలాంటిదేం లేదు. మాకు ఇప్పటి వరకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి మీరే సార్. మీరే వీళ్ళకి ఏదైనా దారి చూపెట్టాలి సార్. బాధపడకు కృష్ణ, ఫోన్ చేసి వస్తా. సరే సార్, కొంచెం వెయిట్ చేయండి. అలాగే సార్. చెప్పండి సార్. కృష్ణ ఇక్కడికి వచ్చాడు, అతనితో జననీ ఒక అమ్మాయి వచ్చింది. మీ ఇంటిగా? అవును. వెదవలు నా పరువు తీయాలని వచ్చారా? కోప్పడకండి సార్, నిన్నటితో వాడికి నాకు సంబంధం తెగిపోయింది. వాడి గురించి మాట్లాడదలుచుకోలేదు. తనకి ఏదైనా ఒక పని ఇప్పించమని అడుగుతున్నాడు. వేరుగా వెళ్తే కష్టం, అంతేకాదు శాశ్వతంగా మీ మధ్య పగలు ద్వేషాలు ఏర్పడతాయి. వద్దు తిరుపతయ్య, కృష్ణని నేనే ఇంటికి తీసుకొస్తాను, నచ్చని చెప్పి షాప్ లో కూర్చోపెట్టండి. మీరు గనుక వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చారంటే మీ కళ్ళ ముందే వాణ్ణి నరికేస్తాను. తల ఓ పక్క, మొండె ఓ పక్క పడిపోతుంది. అలాగైతే తీసుకురండి. తీసుకొస్తారా? ఏంటో మొహం తెప్పుకుంటున్నావు? అడుగు, ఎక్కడ నా కూతురుని అడుగు. వాడికి చెప్పు, వాళ్ళిద్దరు లేచిపోయి ఆడిటర్ బాలసుబ్రహ్మణ్య ఇంట్లో దాక్కున్నారని. వాడిల్లు ఎక్కడుంది? గోవిందనగర్ మూడో వీధి. అక్కడికి వెళ్ళి కాస్తో కోస్తో ఉన్న నా పరువుని గంగలో కలిపేయమను, బాగుంటుంది. ఏంట్రా పరువు గెరువు అని పెద్ద మనుషులా మాట్లాడుతున్నావు? నీ కొడుకు నా కూతురుని లేపుకొచ్చినందువల్లే నా పరువు పోయిందిరా. నీకు పరువు మర్యాదలుంటే నీ కూతురు ఇలా బరి తెగించుంటేది కాదు. ఉన్నమాటే అన్నాన్రా, ఇన్నాళ్ళు అమాయకంగా ఉన్న నా కొడుకుని నీ ఇంటికి వచ్చిన మూడు రోజుల్లో చెడగొట్టిందిరా నీ కూతురు. చూసావుగా చేసిన వెద పని, ఇన్నేళ్ళు నా కూతురు బంగారంలా ఉందిరా. మూడే రోజుల్లో నీ కొడుకు నా కూతురు మనసు మార్చి తీసుకెళ్లాడంటే వాడు నిన్ను మించిన పోరంబోక అయి ఉంటాడు. కన్న కూతుర్ని దూరం చేసుకుని అడ్డమైన వాళ్ళతో మాట్లాడుతున్నాను. చెల్లెలు అంటే చెల్లెలు చాలా మంచి కురవాడు సార్. ఇప్పుడే ఫైనల్ సెమిస్టర్ పూర్తి చేశాడు. ఫిఫ్త్ సెమిస్టర్ సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చి పంపిస్తాను, మిగతావి తర్వాత ఇచ్చి పంపిస్తాను సార్. పౌల్ట్రీ సైన్స్ లో యూనివర్సిటీ ఫస్ట్ సార్. సార్ ఆ అమ్మాయి అతనితో వస్తుందందువల్ల ఉండడానికి ఏదైనా కోట సరించేయండి సార్. సరే సార్, ఓకే సార్, ఈ రోజు పంపిస్తాను సార్. అల్లుడు, ఆయన మాట్లాడేదాన్ని బట్టి చూస్తుంటే నీకు ఉద్యోగం దొరికేలా ఉంది. ఆయన ఫోన్ మాట్లాడిన తర్వాత విషయం ఏంటో తెలుసుకొని మీరిద్దరు డైరెక్ట్ గా బస్టాండ్కి రండి. నేను ఒక చోటుకి వెళ్ళి అక్కడికి వచ్చేస్తాను. మామయ్య ఎక్కడికి వెళ్తా? ఒక చిన్న పని ఉంది అల్లుడు, వస్తాను. ఏమా, జాగ్రత్తగా రండి. సరే మామయ్య. అన్నా నువ్వు ఇక్కడే ఉండు, అమ్మాయిని మేము తీసుకొస్తాం. రే మీరు ఇక్కడే ఉండండి, రండి రా.
ఎవడరా ఆడిటర్ బయటికి రా ఎవరయ్యా మీరు ఎందుకు అరుస్తున్నారు మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాం మరి ఎదుగు పంపించావు అమ్మాయి తల్లి తండ్రులు రాని వాళ్ళతో కూర్చొని మాట్లాడి డిసైడ్ చేద్దాం కానీ ఈ విధంగా రౌడీజం చేయకండి ఏయ్ మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాం మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడరా చూడండి తను నా మరదలు నా మేనమావ కూతురు ఇది మా కుటుంబ సమస్య పంచుకోండి ఏయ్ ఇది మీ కుటుంబ సమస్య అయితే ఎందుకు మా దగ్గరికి వస్తారు ఇప్పుడు నేను అమ్మాయిని తీసుకెళ్తున్నాను చూడు చెప్పేది విను అదంతా మీ మావతో మాట్లాడుకో అర్థమైందా సరేమ్మా జరిగిందంతా మర్చిపోతా నాకు నా కూతురు కావాలి నాకు కృష్ణే కావాలి నేను నీకు ముఖ్యం కాదా నాకు ఇంకెవరు ముఖ్యం కాదు చేస్తే కృష్ణ భారీగానే చేస్తారు నాకు కృష్ణే ముఖ్యం యోడి యోడి పోవే పొరబోకుదారా నిన్ను నేను పెంచి పెద్ద చేసింది ఈ మాట విండారికేనా నిన్ను కన్నందుకు మాకు బాగా బుద్ధి చెప్పావు మా కడుపు తరుక్కుపోతుంది నువ్వు బాగుపడతావే నువ్వు బాగుపడతావు పదండి వెళదాం రండి ఎక్కడ వీళ్ళు కనబడట్లేదు ఇక్కడే ఉండమన్నాను కదా ఎట్టెళ్ళి ఉంటారబ్బా అల్లుడు ఏంటి అల్లుడు మిమ్మల్ని ఎక్కడైనా వెతకాలి ఇక్కడొచ్చి దాక్కున్నారేంటి ఏం లేదు ఎవరైనా చూస్తారేమోనని ఎవరు చూసి ఏం చేస్తారు మీ నాన్నకు పోయి చెప్తారా మీ నాన్న వచ్చేసి ఏం టికెట్ వచ్చారని అడుగుతాడా ఏంటల్లుడు అవును మదనపల్లికి పీలర్ రూట్ లోనే కదా వెళ్ళాలి జరణి ఏంటి ఏడుస్తున్నావు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి మీ చిన్నాన్న నేనున్నానుగా ఇంకెందుకు ఏడుస్తావు రిక్షా లాగైనా మీ ఇద్దరిని పోషిస్తాను మీరేమన్నా పరాయి వాళ్ళ నా రక్తం అమ్మా ఎందుకు ఏడుస్తారు రండి మామయ్య మేము మాత్రమే వెళ్తున్నాం నువ్వు మాతో రావద్దు మామయ్య నన్ను రావద్దంటారా నేను రాకుండా ఊరు పేరు తెలియని చోటుకి వెళ్ళి ఏం చేస్తారా మీ ఇద్దరికి పెళ్ళై ఉన్నా పర్వాలేదురా జనని నేను చూసుకుంటాను మావయ్య చదువు ఉంది చేతిలో ఉద్యోగం ఉంది గుండెల్లో ధైర్యం ఉంది నువ్వు ఇక్కడే ఉండు ఏంట్రా ఏంటి చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు నువ్వు లేదు మావయ్య నేను పక్కన లేకపోతే హిట్లర్ కొక చేయి విరిగిపోయినట్టు ఉంటుంది ఇప్పుడు నువ్వు లేకపోతే చాలా కష్టపడతాడు మావయ్య ఇట్లా కష్టపడితే నేను చూడలేను మావయ్య అల్లుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా నిన్ను కాళ్ళకేసుకుని చెప్పుల కంటే హీనంగా మీ నాన్న చూసినా కూడా మీ నాన్న బాగుండాలని కోరుకుంటున్నావే అది తలుచుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉందిరా నిజంగా నీది గొప్ప మనసురా కానీ మీరు కష్టపడితే మాత్రం నేను చూడలేను ఆయన కష్టపడ్డా పర్వాలేదు నేను మాత్రం మీతోనే వస్తాను పదండి వద్దు మావయ్య నాకు నువ్వు ఏదైనా సాయం చేయాలనుకుంటే దయచేసి హిట్లర్తోనే ఉండు ప్లీజ్ సరేరా నువ్వు ఇంతగా చెప్తుంటే నేను కాదంటనా మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి ఇదిగో ఈ 10,000 నీకు జీతం వచ్చేదాకా మీ ఖర్చులకు ఉంచండి ఇదెక్కడిది ఇదిగో చూడు మీ మామ దొంగతనం చేసింది కాదు ఇది మనం కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకుని బయలుదేరు మనం అంటే అదంతా అడక్కు నీకు నా మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ డబ్బు తీసుకో సరేనా బయలుదేరు నీ ఫోన్ నంబరు ఆడిటర్ గారికి ఇవ్వు నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను సరేనా జాగ్రత్త అన్నయ్య కూతురు అక్క కొడుకు ఇద్దరు ఎవరు లేని అనాథల్లా వెళ్ళిపోతున్నారే మేనమామనై చేత కాని వాళ్లగా చూస్తూ ఉండిపోయానే దేవుడా ఇది న్యాయమా వాళ్ళిద్దరిని క్షేమంగా చూడు భగవంతుడు ఎంత 10,000 ఎప్పుడు తీసుకున్నాడు
సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రే ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? నువ్వు కృష్ణని ఇంట్లో నుండి వెళ్ళగొట్టావుగా, ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించు మావయ్య అన్నాడు. అందుకని వాణ్ణి జననిని నేనే దగ్గరుండి బస్ ఎక్కి చూస్తున్నా. దాని కూడానా? అవును. డబ్బు మనకు మయూరి హోటల్లో 10,000 రావాల్సి ఉంటే ఆ డబ్బు తీసిచ్చా. ఎవడబ్బ సొమ్మని దానం చేసి వచ్చావరా నువ్వు? కొంతమంది బ్రోకర్ పనులు చేసి డబ్బు తీసుకొస్తారు, నువ్వు డబ్బు ఇచ్చొచ్చావా? బావా మాటలు జాగ్రత్తగా రాని. నువ్వు అంటున్నట్టు బ్రోకర్ మామని కాదు, వాడి మేనమామని. ఆ హక్కుతో వాడికి ఏం చేయాలో అదే చేసి వస్తున్నా. ఎదిరించి మాట్లాడతావు నువ్వు? నన్నే ఎదిరిస్తావా? పోరా బయటికి పోరా. ఏ రోజు నన్ను బోనిచ్చావు? పొమ్మంటావు, వెనకాల స్కూటర్ వేసుకొని వస్తావు, ఎక్కించుకొని కోర్టు దగ్గర తీస్తావు. ఒక రోజున బోనిచ్చావా? ఇప్పుడు కూడా వాడితో నేను వస్తానన్నా చెప్పాను. ఆ తిక్కలోడు వద్దు మావయ్య, నువ్వు వస్తే నాన్న ఆనంద అయిపోతాడు, ఆయన దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు, అందుకే ఇక్కడికి వచ్చా. లేదంటే అట్నుంచి అటే చచ్చేవాడిని. ఓహో, నిన్న మీస మొలిచిన పెద్ద మనిషి నేను ఒంటరి వాడిని అయిపోతానని నిన్ను పంపించి నాకు సపోర్ట్ గా ఉండమన్నాడా? రే స్వయం కృషితో పైకొచ్చానరా, నా రెక్కల కష్టంతో ఇంతటి వాడిని అయ్యాను, ఎవరు నన్నేం చేయలేరు. రే ఎవడి దయ నాకు అక్కర్లేదు, బయటికి పోరా. నిజంగా పోమంటున్నావా? రే పోరా. సరే అంత ఖచ్చితంగా పోమన్నప్పుడు లెక్క తెలుసు. ఏ లెక్క? లెక్కలేదు, పోరా. లెక్కలంటే లెక్కలు కాదు, డబ్బులు డబ్బులు. సెటిల్మెంట్ చేయి. ఏ సెటిల్మెంట్? ఇన్నేళ్ళు నీ దగ్గర కష్టపడ్డాను, కష్టపడి కష్టపడి కాళ్ళు చేతులు అరిగాయి, దానికి ఏమైనా జీతం ఇచ్చావా? ఇన్నేళ్ళు వెట్టి చాకరీ చేయించావు, పైగా తిట్లు కూడా తిట్టావు, డబ్బులు ఇచ్చేయండి. రే మయూర హోటల్ ఎవరికి 10,000 తీసుకున్నావు? తీసుకున్నావు కదా, లెక్క తెలిపింది, పోరా. అవి నీ కన్న కొడుక ఇచ్చి పంపించాను. రే వాడి మళ్ళీ కన్న కొడుకు అన్నావంటే? సరే అది మీ సమస్య, ఆ గొడవ నాకు అనవసరం, నా డబ్బులు నాకు ఇచ్చే. ఇప్పుడు కనుక నేను కోర్టుకి వెళ్తే ఎన్ని సంవత్సరాలు పనిచేశానో అన్ని సంవత్సరాలకు లెక్కలేస్తే మొత్తం డబ్బులు లక్షల్లో కట్టాల్సి ఉంటుంది, పర్వాలేదా? పరాయి సొమ్ముకు ఆశపడొద్దు. ఇవ్వు 15,000. నువ్వు చెప్పిన లా పాయింట్స్ కి కోర్టుకి భయపడి కాదు, నీ మొహం మళ్ళీ చూడకూడదని. అది డబ్బు కాదురా, నా కోపం శాపం. నువ్వు బాగుపడవు, నాశనం అయిపోతావా. నీలాంటి వాళ్ళంటే ఫలించిన ఫలించదు, నేను హ్యాపీగా ఉంటాను సరేనా? శాపం అంటే శాపం, చీకటి పడితే చాలు ఫుల్గా తాగుతాడు, శాపం పెడుతున్నాడు. సార్ వేరే దారి లేదా? కృష్ణ సొంతకం చాలా ముఖ్యం, అది లేకపోతే ఏమి చేయలేం. ఏమి చేయలేనంటున్నారు? ఏం సార్ మీకు తెలీదా? మీకు తెలీదు? ఎన్నో ఏళ్ళుగా నా లెక్కలని మీరే చూస్తున్నారు, ఇదంతా ఎవరు సంపాదించారు సార్? వాడి పేరున రాశానని వాడు సొంతం అయిపోతుందా? ఇదంతా నా కష్టార్జితం సార్, నా కష్టార్జితం. తిరుపతి అయ్యా, కృష్ణ మీ కన్న కొడుకు, ఈ ఆస్తి అతని పేరున కొన్నారు. ఈ ఆస్తిని మీరు ఏం చేయాలనుకున్నా అతని సంతకం అవసరం. మీరిద్దరూ విడిపోయి ఉండొచ్చు, కానీ ఆస్తి కొనేవాడు ఓనర్ సంతకం కావాలని అడుగుతాడు కదా. అందుకని పత్రాల్లో కృష్ణ చేతి సంతకాలు పట్టించుకుంటండి, ఇంకెవరినో పంపించకండి. ఇది బెనామీ ఆస్తి, మీరే స్వయంగా వెళ్ళి అతని సంతకం తీసుకురండి. వస్తాను. ఎవరో వస్తున్నారు. ఇక్కడే వెయిట్ చేయ్యా, వచ్చేస్తాను. ఇక్కడ తిరుపతి నుండి కృష్ణ అని ఒకతను పనిచేస్తున్నాడు. ఎవరు? కృష్ణ సారా? సారా? అవును, మీరెవరు? నేను వాడు నా కొడుకు. కృష్ణ సార్ దగ్గరికి తీసుకెళ్ళు, రండి సార్. అక్కడ ఉన్నారు, వెళ్ళండి. ఆస్తి నా పేరున మార్చాను, సంతకం పెట్టు.
ఒకసారి ఇంటికొచ్చి వెళ్తే సంతక పెడితే వెళ్ళిపోతా. రణ్యపాత్రం మదో పూర్ణందదాతే మధవ్యో సానేతే ఏకదా బ్రహ్మణముపహరతే. ఈ ఊరికొచ్చిన సంవత్సరంలోనే గృహయోగం, పుత్రయోగం, వాహనయోగం మూడూ కలిసి వచ్చాయి. ఇక నుంచి మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇవన్నీ చూస్తే మీ కన్నవాళ్ల మనసు ఎంతో సంతోషిస్తుంది. ఇంతవరకు మీరే నాతో మాట్లాడేవారు. నేను మీ ముందు మాట్లాడిందే లేదు. పిల్లలు మాట్లాడేది విని పెద్దవాళ్ళు మురిసిపోతారు. కానీ మీరు ఓ విచిత్రమైన వ్యక్తి. నన్ను ఇంతవరకు మాట్లాడనివ్వలేదు. మొదటిసారిగా నేను మీ ముందు మాట్లాడుతున్నాను. 2 నిమిషాలే ప్లీజ్. ఇదొక అబ్బాయి జాతకం. మన వనిత జాతకానికి సరిపోయింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను ఎంక్వైరీ చేశాను, మంచి కుటుంబం. మీ తరపున మీరు ఎంక్వైరీ చేయండి. నేను మీతో మాట్లాడతానని చెప్పింది. ఇంతవరకు నేను మిమ్మల్ని నాన్న అని పిలవనే లేదు. వస్తా నాన్న, అలాగే నాన్న అని కూడా అనలేదు. వస్తాను, అలాగే వెళ్తాను, ఇలా మాత్రమే అంటుండేవాణ్ణి. కానీ నాకు మీతో మాట్లాడాలని, కబుర్లు చెప్పాలని ఆశ ఉండేది. ఎంతోమంది వాళ్ళ తండ్రులతో జాలీగాను ఫ్రెండ్లీగాను మాట్లాడడం చూసి అసూయపడ్డాను, ఆరాటపడ్డాను. సరే, అదంతా జరిగిపోయింది కదా. ఈరోజు నేను ఒక పెద్ద కంపెనీలో చిన్న పోస్టులో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద ఆఫీస్ అనే కావాల్సినంత సంపాదిస్తున్నాను. దీనికి కారణం మీరే కదా. కృషి అంటే ఏంటి, ప్రయత్నం అంటే ఏంటి, పట్టుదల అంటే ఏంటి, ఇవన్నీ నేను మీ దగ్గరే నేర్చుకున్నాను. నేనెంత సంపాదించినా, జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా దానికి పునాది మీరే కదా. మీలో ఏం తక్కువ? రోజు రాత్రి ఒళ్ళు నొప్పుల కోసం అది మన ఇంట్లోనే కదా. అది తప్ప మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ చూశాను, అక్కడ చూశాను అన్నారా? లేదా మీకెవరైనా ఒక ఫ్రెండ్ ఉన్నాడా? కొట్టు కొట్టు వదిలితే ఇల్లు, మీకున్న కోపతాపాలు మా మీద చూపించారు, అంతే కదా.
అందరూ మీరు నన్ను హింసించేవారంటున్నారు. నాకు బాధ ఉండేది, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మీరు నన్ను రాటు తేల్చారు, కొంచెం కొంచెంగా తీర్చిదిద్దారు. ఇవన్నీ నేను మీ దగ్గర నేర్చుకున్న మంచి విషయాలు. ఇప్పుడు కూడా నా భార్య పిల్లల్ని తీసుకొద్దామని అనుకున్నారు. మీకు నన్ను తిట్టడానికి కొట్టడానికి హక్కు ఉంది, కానీ నా భార్య పిల్లల్ని తిట్టడానికి కొట్టడానికి హక్కు లేదు. భార్యతో ఎలా ప్రవర్తించకూడదు అనేది కూడా మీ దగ్గరే నేర్చుకున్నాను. నేను మీ నుంచి మీ కొడుకు అడిగేదల్లా ఒకే ఒకటి, నాన్న. మీ అబ్బాయిగా నేను ఇప్పుడు ఆశించేది ఏమిటో తెలుసా? మా నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నారు, ఈరోజు వరకు కష్టపడుతూనే ఉన్నారు. నా కోరిక ఏంటో తెలుసా? మా నాన్నకి జీవితాంతం నా సంపాదనతో నా ఇంట్లో కూర్చొని తర్చాగా తినాలన్నదే. చాలు నాన్న, మీరు కష్టపడింది చాలు. ఈ కుటుంబం కోసమే కదా మీరు ఇంత కష్టపడ్డారు. నేనున్నాను, నేను చూసుకుంటాను నాన్న. దయచేసి నాతో వచ్చేయండి నాన్న, మనమంతా ఒకటిగా కలిసి సంతోషంగా ఉందో. వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు నాన్న, నిదానంగా ఆలోచించి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చెప్పండి నాన్న. వస్తాను నాన్న. అల్ఫోన్స్ మేరీ దంపతుల పుత్రుడు లారెన్సుకు, బాలసుబ్రహ్మణ్యం మహాలక్ష్మి దంపతుల పుత్రిక దివ్యకు ప్రభువుని కృప వలన కళ్యాణము చేయ నిశ్చయించబడినది. ఆ దేవుని బిడ్డలైన వీరిరువురు. అక్కో, మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉన్నావా? నమస్కారం బావా. తిరుపతయ్యా, మన తాతారావు ఇప్పుడు పెద్ద వ్యాపారవేత్త, ఊర్లో గొప్ప మనిషి అయిపోయాడు. అతనికి ఆడిటింగ్ నేనే చూస్తున్నాను, ఇది గొప్ప విషయం కదా. అరే ఊరుకోండి సార్, ఇదంతా బావగారి ఆశీర్వాదమే. ఆయన ఎంతగా చెప్పిస్తే నేను ఇంతలా ఎదిగానో ఆయనకే తెలుసు. అది వదిలేండి సార్, మీరు కులమతాలు చూడకుండా అమ్మాయి పెళ్లి చేస్తున్నారే, అదెంత గొప్ప విషయం. ఓ అయ్యా, పిల్లల సంతోషమే కదా మన సంతోషం. అలా చెప్పండి సార్, ఇది తండ్రి చెప్పాల్సిన మాట, కన్న వాళ్ళు అనాల్సిన మాట. అరే చప్పట్లు కూడా కొడుతున్నారే. అరే ఎవరో విజిల్ కూడా వేశారే. అరే చూడ్డానికే కన్నుల పండుగ ఉందిరా. అందరూ చూస్తుండగా పెళ్లిగాక ముందే అమ్మాయి అబ్బాయికి ముద్దు పెడుతుంది, అది తల్లిదండ్రులు చూసి ఎంతో సంతోషపడుతున్నారు. అది కుటుంబం, ఇది కూడా కుటుంబమే. ఏమిటండి, ఏమైందండి? ఏంటి బావా, మీ అబ్బాయికి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెళ్లి చేయలేకపోయానని మనసుకు బాధగా ఉందా? ఉండాలి, అలా ఉన్నవాడే మనిషి. కానీ మనకుండదే, కాలేజీకి వెళ్లే కుర్రాడికి నలుగురు స్నేహితులు కూడా లేకుండా నువ్వు కొట్టిన దెబ్బలు తింటూ నీ కాళ్ళ దగ్గరనే పడున్నాడే, దానికేంటి కారణం? నీ మీదున్న భయం కాదు, నీ మీదున్న ప్రేమ. నువ్వు మాట్లాడకు, నేను ఈరోజు మాట్లాడాలి, నువ్వు చూస్తుండు.
కొట్టుకొచ్చే కస్టమర్లతో వ్యాపారం కోసం పల్లికిలిచి మాట్లాడుతుంటావే, అలా ఒక్కరోజన్న నీ భార్య బిడ్డలతో నవ్వుతూ మాట్లాడావా, లేక వాళ్ళని నవ్వించి నువ్వు నవ్వావా? ఎప్పుడు బియ్యాన్ని 100 సార్లు ఏరి అందులో ఉన్న రాళ్ళు తీసి బయటపడేస్తావు, ఇప్పుడు మనసులు బయటపడేసి రాళ్ళను లోపల ఉంచుకున్నావు. అందుకని ఎవరితో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నావు. నీకోసమే మాట్లాడుతున్నాను, ఊరుకో. బిడ్డ ముఖ్యమా భర్త ముఖ్యమా అనే మా అక్క లాంటి ఆడాలు పడే ఆవేదన ఏంటో నాకు తెలుసు బావా. నీలాంటి వాళ్ళకి అది తెలియదు. నీ వల్ల ఇంట్లో ఎవరికి సంతోషం లేదు. అలాంటప్పుడు ఎవరికోసం సంపాదించాలి, ఎందుకు శ్రమించాలి? బావా, నేనెందుకు బతుకుతున్నానో మీకే తెలియనప్పుడు ఏం చెప్పి ఏంట్రా లాభం? నేనెందుకు బతుకుతున్నాను? ఎందుకు దాచి సంపాదించాను? పోయేటప్పుడు అంతా పట్టుకుపోతానా? వీటన్నిటికీ నీకెందుకు నా సమాధానం చెప్పాలి? ఎవడికి అర్థం కావాలో వాడికి అర్థమైంది. వీటన్నిటికీ కృష్ణకి సమాధానం తెలుసు. రే, నా గుణం ఏంటి, నేనెందుకు అలా ప్రవర్తించాను, అవన్నీ వదిలే. నాకిప్పుడు కృష్ణను చూడాలంటే, ఆ రోజు వాడు నా ఇంటికి వచ్చి నన్ను నాన్న అని పిలిచినప్పుడు నేను మారిపోయాను. ఆ మాట వాడికి చెప్పుండాలి కదా, వాడిని వాటేసుకుని బోరని అంటుండాలి కదా. అలా చేస్తారని నువ్వు ఆశపడ్డావు కదా, చెయ్యలేదే పాపా. ఇప్పుడు ఏమైంది, నా కొడుకు, నా కన్న పిట్ట, నేనే వాడింటికి వెళ్ళి తలుపు తడతాను. వెళ్తాను, మనం వెళదాం. నీతో వచ్చి ఉండిపోమన్నావు కదా, నేను ఎన్ని చేసినా వాటన్నింటిని నువ్వు మర్చిపోయావు. కుదరదరా, కష్టపడి పనిచేసిన శరీరం కదా, ఆపితే గుండాగిపోతుంది. నేను అక్కడే ఉంటాను, నాకు నువ్వు కావాలి, నా కోడలు కావాలి, నా చిట్టి మరవుడు కావాలి. నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తే వెంటనే బస్సుకి వచ్చేస్తాను. నన్ను చూడాలని కనిపిస్తే నువ్వు రారా, రారా నాన్న? అల్లుడు, మీ నాన్న చేత ఎలా మాట్లాడించాను చూసావా? అందుకే ఆయన కనిపించకుండా దూరంగా ఉండి చూడరా అన్నాను. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఒక్కసారి అందరు కలిసి ప్రేమగా మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుంది. చూసారా, బావా మాట్లాడాడు, అంత హ్యాపీ కదా. బావా మాట్లాడు, నీ మనసులో ఉన్నదంతా మాట్లాడు. నా బిడ్డ మళ్ళీ నాకు దక్కితే అమ్మవారికి పాలాభిషేకం చేస్తారని మొక్కుకున్నాను.